దేవునికి స్తోత్రము. మరొకసారి మనందరం కూడా దేవుని పాద సన్నిధికి వచ్చి దేవుని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కని అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు ఇది బైబిల్ క్లాస్ కాబట్టి బైబిల్ క్లాస్లో మనం ఒకటే పాట పాడతాం. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అంటే వాక్యం నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. కాబట్టి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1-2 మనం చదువుకున్నాం. అందులో క్రీస్తును గూర్చిన మూలోపదేశాల గురించి రాయబడి ఉంది. అందులో ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఎన్ని? మొత్తం 6. ఆరిట్లో నుంచి ఒకదాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటిది అది? దేవుని అందలి. ఉట్టి విశ్వాసం కాదు, దేవుని అందలి విశ్వాసం. ఏంటంట? దేవుని అందలి విశ్వాసం. అంటే దేవుని మీద మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అది పునాదికి సంబంధించింది. ఈరోజు సరియైన పునాది లేని కారణాన్ని బట్టి విశ్వాసులు అంటే పేరుకు విశ్వాసులే, కానీ వారిలో విశ్వాసం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని నమ్ముకొని బ్రతకటం లేదు. అందుకే ఆ విధంగా కాకుండా దేవుని అందలి విశ్వాసము, సరియైన విశ్వాసము, అస్సలు సిసలైన విశ్వాసము, ఏమంట సంపూర్ణమైన విశ్వాసం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. బైబిల్ బట్టిన ప్రతి చర్చికి వస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని అందలి విశ్వాసం ఉండాలి, పూర్తిగా ఉండాలి. అంటే దాని గురించి ఆ బేసిక్ విషయాన్ని మనం ఏం చేసుకున్నాం, నేర్చుకున్నాం. అయితే మనం అబ్రహాం గురించి చూసాం. అబ్రహామును దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత ఏమైంది? అబ్రహాంని దేవుడు ఏమన్నాడు? ఊరు అంటే కల్దీయుల దేశం, ఊరు పట్టణం. ఊరేంటిది? పట్టణం. అయితే ఆ కల్దీయుల దేశమును ఊరు అనే పట్టణంలో ఉంటున్నటువంటి అబ్రహాముని తన స్వదేశాన్ని విడిచి, తాను పుట్టిన దేశమును వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి పోమన్నాను, రమ్మన్నాను. అనేసరికి అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చూపింపబోవు దేశం కోసము అడుగులు ముందుకు వేసింది. నా ఇది చాలా గొప్ప విషయం, దాని లోతు మనకు అర్థం కావాలి. ఈరోజు మనం కూడా అబ్రహాము వలె మనం కూడా దేవుని రాజ్యం వైపు అడుగులు వేస్తున్నామా? విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి దేనికోసమైతే మనం ప్రయాణం చేయాలో, పరిగెత్తాలో, దానికోసం పరిగెడుతున్నామా అనేది ఈరోజు ప్రశ్న. ఒకసారి తెస్సలోనిక పత్రికలో ఏమంట పౌలు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 2:9 అవును సహోదరులారా, మా ప్రయాసములు కష్టములు మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి మగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితివి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనన్యముగాను ప్రవర్తించుతిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి, తన రాజ్యమునకు మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ తన రాజ్యమునకు తన మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని. అంటే దేవుడు దేనికోసం పిలిచాడు? తన రాజ్యం కోసం మనను పిలిచాడు. ఏమివ్వటానికి పిలిచాడు? మహిమనివ్వటానికి. మహిమ ఎలా వస్తుందో అది నేను చెప్తాను. మహిమ అంటే అది శ్రమలకు సంబంధించింది. మహిమ గురించి మనం తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ఏముంది? తన రాజ్యమునకు. అందుకే ఇక్కడ చూడండి మళ్ళొకసారి 11:11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. దేవుడు పిలిచాడు. దేవుడు అయితే ఆ పిలుపుకు తగ్గట్టుగా ఏం కావాలి? నడుచుకోవాలి. అంటేనా దేవుని పిలుపు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంట? దేవునికి తగినట్టుగా, ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. ఇష్టారాజ్యంగా నడుచుకుంటే పని జరగదు. ఇష్టారాజ్యంగా నడుచుకుంటే నువ్వు గమ్యానికి చేరుకోలేవు. కాబట్టి ఇక్కడ అబ్రహాంకు ఎవరు పిలిచారు?
దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇదిగో నేను నీకు చూపించబోయే దేశమునకు, అంటే కానాన్ దేశం అని కూడా చెప్పలేదు, అది పలానా చోటు ఉంటుంది దాంట్లో ఇది అని ఏమీ లేదు, కానీ నేను చూపించబోతున్నాను. నువ్వు బయలుదేరు. ఆయన బయలుదేరాడు. అనా అబ్రహాం చేసిన ఒక మిస్టేక్ కూడా ఉంది, అది కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడు నిన్ను అబ్రహామును పిలిచినట్టుగా దేవుడు నిన్ను కూడా పిలుచుచున్నాడు. దేనికోసము? తన రాజ్యం కోసం. దేనికోసం పిలుస్తున్నాడు? తన రాజ్యం కోసం పిలుస్తున్నాడు. అయితే తన రాజ్యం కోసం నేను పిలిచినప్పుడు ఆయన రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే, ఆయన రాజ్యమునకు నువ్వు హక్కుదారునివి కావాలంటే నువ్వేం చేయాలి? ఆ పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవాలి, దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. అన్యులు నడిచినట్టుగా నడిస్తే నువ్వు ఆ రాజ్యాన్ని పొందలేవు. నీ బంధువులు నడిచినట్టుగా నడిస్తే ఆ రాజ్యాన్ని పొందలేవు. నీ మనసులో పుట్టే కోరికల మేరకు నువ్వు నడుచుకుంటే ఆ రాజ్యాన్ని పొందుకోలేవు. శరీరానుసారంగా నీకు నచ్చిన విధంగా నువ్వు నడుచుకుంటే ఆ రాజ్యము నేను చేయలేవు, పొందుకోలేవు. నువ్వు ఎలా నడిస్తే? దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా, ఆయన రాజ్యమునకు ప్రవేశించే విధంగా, ఆయన రాజ్యమునకు ఏమంట యోగ్యమైన రీతిగా, ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండే యోగ్యమైన రీతిగా నడుచుకుంటే అప్పుడేమవుతుంది? పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది. అందుకే ఇక్కడ ఏమంట, ఏమని హెచ్చరిస్తున్నారంట అపోస్తలులు, నేను పౌలు ఏమంట, ఆయనతో పాటు ఉన్నటువంటి భక్తులు, అపోస్తులు, ప్రవక్తలు, ఆయనతో పాటు ఉన్న అనేక మంది ఏమని హెచ్చరిస్తూ ఉన్నా, సాక్ష్యం ఇస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా. అందుకే అక్కడ ఏమని ఉందంట చూడండి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు. ఏం చేస్తారంట? సాక్ష్యం కూడా ఇస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, అంతేకాకుండా హెచ్చరిస్తూ ఉన్నారు. అవునా? అదైందా? ప్రతి వాణిని, ఒక్కరిని ఇద్దరిని కాదు, ప్రతి వాణిని, సంఘములున్న ధనవంతులైనా సరే, దరిద్రులైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, సీనియర్ విశ్వాసులైనా సరే, జూనియర్ విశ్వాసులైనా సరే, వాళ్ళు పాటలు ఎత్తేవారే కావచ్చు, పాటలు ఎత్తని వారు కావచ్చు, బైబిల్ చదివేవారు కావచ్చు, బైబిల్ చదవని వారు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే అందరినీ హెచ్చరించాలి, అందరినీ ధైర్యపరచాలి, అందరికీ సాక్ష్యమిచ్చేమనాలి. ఎందుకో నువ్వు దేనికోసం పిలువబడ్డా? దేవుని రాజ్యం కోసం పిలువబడ్డా. పిలుపుకు తగ్గట్టుగా నడుచుకో. అదేనా? పిలుపుకు తగ్గట్టుగా నడుచుకో. అబ్రహాంకి ఎవరైనా హెచ్చరించే వాళ్ళు ఉన్నారా? అబ్రహాంను ధైర్యపరిచిన వాళ్ళు ఉన్నారా? అబ్రహాంకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? కానీ ఈరోజు నీకున్నా, నిన్ను హెచ్చరించడానికి దేవుడు నిలబెట్టాడు ఒక సేవకుణ్ణి, నిన్ను ధైర్యపరచడానికి దేవుడు ఒక నిలబెట్టాడు ఒక సేవకుణ్ణి, నిన్ను నీకు సాక్ష్యమిచ్చి సాక్ష్య రూపకంగా జీవించి నీకు కనుల కద్దినట్టుగా తన జీవితాన్ని నీ ఎదుట పెట్టి నీకు సాక్ష్యమిచ్చే సేవకుని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నీకు హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు, నేమంట ఇంకా సాక్ష్యమిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంత ఉన్నా కూడా ఏం కావట్లేదు, పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవటం లేదు, పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవటం లేదు. నీ పిలుపు ఏంటి? ఈ రాజ్యములో ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు, ఈ రాజ్యములో ఏమంట ధనం కూడబెట్టడం కాదు, ఈ శారీరపరమైన భూలోకంలో ఏదో నీకు ఏదంట కొంతవరకు సమకూర్చుకోవడం కాదు. దేనికోసమంట? ఇదంతా చెత్తగా, పెంటగా, నష్టంగా ఎంచుకొని ఇదిగో మహిమతో నిండుకున్న దేవుని రాజ్యం కోసము, దేవుని రాజ్యము కోసము ప్రయాణం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు, ప్రయాణం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. కానీ ఈరోజు నీ పిలుపును తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా? ప్రార్థన, కొంతమంది ఏం చేస్తారు, ప్రార్థనకు వచ్చి, ఆదివారం ప్రార్థనకు వచ్చి, శుక్రవారం ప్రార్థనకు వచ్చి, లేదా ఇతర మీటింగ్లకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా జీవించేస్తారు. నువ్వు ప్రార్థనలో అమాయకంగా కూర్చుని, ప్రార్థనలో ఏదో ఏమి అరగని వారిగా ఉండి, నీవు ప్రార్థన అయిపోయినాక వెళ్ళి అన్యులు చేసినట్టుగా, నీ బంధువులు చేసినట్టుగా, ఇరుగు పొరుగు వారు చేసినట్టుగా, నీకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకుంటే దేవుని రాజ్యము నీకు దక్కదు. కాబట్టి ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు గొప్ప, ప్రతిరోజు
నీకు నీకు ఏమంట దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా నువ్వు జీవించడం గొప్ప. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? పిలుపుకు తగ్గట్టుగా ఏం చేశాడు? మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పిన మాట మేరకు కల్దీయుల దేశమును విడిచి ఆ పట్టణాన్ని విడిచి బయలుదేరాడు. 75 సంవత్సరాల అప్పుడు బయలుదేరాడు. అబ్రహాం ఎందుకు పోతున్నాడు? నాకు పిలుపు వచ్చిందయ్యా. అలాగే ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా పిలుపు ఉందా? దేవుని పిలుపు నీకు వస్తే నువ్వేం చేస్తావు? ఆ పిలుపుకు తగ్గట్టుగా నువ్వు జీవిస్తావు. దేవుని పిలుపు నీ చెవిన పడితే, దేవుని ఏమంట మహిమగల దేవుని దర్శనం నీకు అందితే, నీకు కానవస్తే నువ్వేం చేస్తావు? అన్యులు జీవించినట్టుగా, సాధారణమైన ఇతరులు జీవించినట్టుగా నువ్వు జీవించవు. నీ జీవితంలో వ్యత్యాసం వస్తుంది, మార్పు వస్తుంది. ఏంటా మార్పు అంటే, దేనికోసం? మిగతా వాళ్ళందరూ ఈ రాజ్యంలో, భూలోకంలో, సాతాను రాజ్యంలో స్థిరపడాలని ఆశపడుతూ ఉంటే, తప్పిస్తూ ఉంటే, నీవు ఇవన్నిటిని పెంటగానో నష్టంగా ఎంచుకొని ఎక్కడికి పోతా? పరలోక రాజ్యం కొరకు. నీవంట పరలోక రాజ్యం కొరకు ప్రయాణం ఆరంభిస్తావు. వారం క్రితం, ఒక 4-5 రోజుల క్రితం అబ్రహాం ఏం చేశాడు? అక్కడ ఆ ఊరిలో ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అంతా చక్కగా నడుస్తుంది. కానీ సడన్ గా ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఏమైతుందంటే, అబ్రహాము తానుకున్న తన భార్యను, ఏమంట లోతును, లోతు కుటుంబము, దాసదాసీలు, తనకు కలిగినవి ఏవైతున్నా వాటిని తీసుకుని ఏమైతున్నాడు? బయలుదేరుతున్నాడు. అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ఈయన ఉన్నట్టు ఉన్న పొలంగా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వెళ్తున్నా? పిలుపు వచ్చింది. ఏమొచ్చింది? పిలుపు వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? సీఎం దగ్గర నుంచి కాదు, పిఎం దగ్గర నుంచి కాదు. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి పిలుపు రాగానే వెంటనే అబ్రహాంకి ఏమైపోయింది? ఆ పిలుపుకు లోపడ్డాడు. అబ్రహాం పోతున్నా, అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమాషా చూసినట్టుగా అందరు చూస్తున్నారు. ఏమేంట, ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైనా జనాలు ఎక్కువైపోయారు కాబట్టి, ఎవరైనా ఇంటి దగ్గర ఏదైనా అయినా, చుట్టాలు వచ్చినా, లేదా ఏదైనా జరిగినా కూడా అంతగా పట్టించుకోవటం లే. పాతకాలంలో ఏం చేసేది? ఎక్కడైనా ఏదైనా జరిగితే అందరు దానికి ఏమైపోయేది? స్పందించే. అట్లనే ఇప్పుడు అబ్రహాం బయలుదేరుతున్నప్పుడు ఏమైతుంది? ఆ ఊర్లో ఎంత అలా జడి రేగి ఉండొచ్చు. ఇదిగో పలాన అబ్రహాం వెళ్ళిపోతున్నాడు ఊరిని వదిలి. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియదు. ఎందుకు వెళ్తున్నాడు? అదవుతుందా? దేవుడు నాకు ఒక రాజ్యం చూపించబోతున్నాడు. అదకే ప్రేమిని దోర్మిడి ఈరోజు అర్థం చేసుకోవాల్సిందేంటి? నీకు పిలుపు ఉంటే, నీకు పిలుపు అందితే, దేవుని పిలుపుని చెవిన పడితే నీలో కూడా పరివర్తన వస్తుంది. నీలో కూడా పరివర్తన వస్తుంది. అప్పుడు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి ఏం కావాలి? శ్రేష్టమైన, వీటికంటే శ్రేష్టమైన, వీటికంటే గొప్పవి, వీటికంటే ఘనమైనవి, వాటి కోసం నువ్వేం చేస్తా? ప్రయాణం ఆరంభిస్తా. చాలామంది అనుకుంటారు, ఇదిగో నేను ఇక్కడ సంపాదించకపోతే ఎలాగ? అందరు ఏదో అనుకుంటారు. అందరూ నేనంటే పిల్లలకు సంపాదించాలి, లేదా నేనేం సంపాదించలేదు వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఏవో రకరకాల ఆలోచన కలిగి ఉంటా. కానీ నువ్వు ఈ లోకంలో ఉంటున్నప్పుడే నువ్వు దేన్ని సంపాదించే విధంగా? పరలోక రాజ్యం సంపాదించుకునే విధంగా ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించే విధంగా ఉండాలి. నీ పిలుపుకి తగ్గట్టుగా నువ్వు జీవించాలి. నీ పిలుపుకి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి. అన్యులతో ఏకీభవిస్తే నీ పరలోక రాజ్యం దొరకదు. నీ బంధువులతో ఏకీభవించి వాళ్ళను సంతోషపెట్టే జీవితాన్ని జీవిస్తే నీకు పరలోక రాజ్యం దొరకదు. నష్టపోయేది ఎవరు? నువ్వు. నువ్వు నష్టపోవడమే కాకుండా వాళ్ళను కూడా నష్టపరుస్తూ ఉన్నా. లేదయ్యా, మీ గమ్యం వేరు, మీ గురి వేరు, నాది వేరు. నేను దేనికోసం, నన్ను దేవుడు దేనికోసం పిలిచాడు? ఈ లోకంలో సుఖపడటానికి పిలవలేదు దేవుడు నన్ను. ఈ లోకంలో తిండి పెట్టి 3 పూట్ల హ్యాపీగా తిని తాగి సుఖపడి ఏదో చావు వచ్చినప్పుడు చచ్చిపోవడానికి దేవుడు నన్ను పిలవలేదు. దేనికోసం పిలిచాడు? దేనికోసం పిలిచాడు? చనిపోయే లోపు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. నేను, నాకు గొప్ప గురి ఉంది, గొప్ప గమ్యం ఉంది, గొప్ప పిలుపు ఉంది. కానీ ఈరోజు చాలామందికి ఏం లేదు. ప్రార్థనకు వస్తున్నా పోతున్నా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు వచ్చి పోతాను అంటే కాదు. గుర్తుపెట్టుకో,
వాక్య ఇక్కడ ఏదైతే వాక్యం చెప్పబడుతుందో ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. లేదు నేను జీవించలేను అంటే సరే, మీ దారి మీరు చూసుకోండి. కానీ ఇక్కడ ఉండి వాక్యం విని కూడా నువ్వు జీవించకపోతే మాత్రం నీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఎంత దూరమైనా పోతాను, ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధం నేను. ఎందుకు? ఎందుకంటే నా పని ఏం కాదు, వాక్యం చెప్పి వదిలేయటం కాదు. వాక్య ప్రకారం నడుస్తున్నావా లేదా చూసే బాధ్యత కూడా ఎవరిది? నాదే. ఒకవేళ వాక్య ప్రకారంగా నడవకపోతే నీకు బుద్ధి చెప్పాల్సిన పని కూడా ఎవరిది? నాదే. ఓ వీళ్ళని ఏదన్నంటే వాళ్ళు చర్చికి రా అంటే నేను అంటాను, ఎవరైతే దేవుని ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళు చర్చికి రాకమానరు. ఎవరైతే గుంట నక్కలు ఉంటాయో, వేషధారులు ఉంటారో, ఎవరైతే లోకం సగం అటు సగం ఇటు ఉంటారో వాళ్ళే చర్చలు మానేస్తారు. ఎవరైతే యథార్థ పరులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణం పోయేంత వరకు చర్చ మానరు. ఎందుకు? వాక్యం కావాలి వారికి, దేవుని వాక్యం కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని సన్నిధి కావాలి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పిలుపుందా, దేవుని పిలుపు నీకుందా? నాకైతే ఉంది. అబ్రహాంను పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు. అబ్రహాము నీ భూమి మీద కానాన్ దేశాన్ని ఇవ్వడానికి పిలిస్తే నన్ను మూడో ఆకాశంలో తాను దేవుడు నివాస స్థలమైన, దేవుని నివాస స్థలమైన పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి నన్ను పిలిచాడు. అందుకే ఈ లోకం, అందుకే ఈ లోకంలో ఏం చేస్తున్నా, ఈ లోకంలో ఏట ఏది కూడా విలువైనది, కోట్లు పోసినా కూడా విలువైనవి, బంగారం వెండి కూడా విలువైనది, ఏది విలువైనది కాదు. ఒకటే విలువైనది, ఏంటది? దేవుని రాజ్యం. ఏంటిది అది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యమే ఒక నిజమైన భక్తుని హృదయం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే దేవుని రాజ్యమే విలువైనది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేనికోసం పిలిచాడంటే దేవుడు? ఆయన రాజ్యం కోసం నేను పిలిచాను. కాబట్టి ఆయన రాజ్యం కొరకు నిన్ను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకో. ఆ జ్ఞాపకం చేసుకుని అలా పిలుపుకి తగ్గట్టుగా నీవు నీ కుటుంబం జీవించాలి. ఓ లేదండి, వాళ్ళు ప్రార్థనకి రావటం లేదు కాబట్టి. మొన్న ఒక వ్యక్తి వచ్చాయంట, కారణం వేరు కానీ నాతో చెప్పే విధానం ఎట్లా ఉందంటే, రీసెంట్గా జరిగిన సంగతి ఏమంట, భర్త అంటే విగ్రహార్థనం ఆనుకొని ప్రార్థనకి రావటం లేదంట. అయితే అందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు అటుపోతున్నావు, ఈయన ఇటుపోతున్నాడు అని అంటున్నారంట. అంటే ఈమెకి ఏమనిపించింది, ఇంకా భర్త అయితే ప్రార్థనకి వస్తలేడు కదా, నేనేం చేస్తాను, ఎటు వెళ్ళిపోతాను, భర్త దోవలోకి వెళ్ళిపోతాను, నేను కూడా విగ్రహార్థన చేస్తాను, ప్రార్థన మానేస్తానని చెప్తుంది. వేరే కారణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. అంటే భర్త ప్రార్థనకి రావటం లేదని, వస్తలేడని ఈమెం చేసిందంటే ఆయన దోవకి వెళ్ళిపోయిందంట. అలా అట్లనే కొంతమంది ఏం చేస్తారు, ప్రార్థనకు రావట్లేదు, భర్త రావట్లేదు కదా, కాబట్టి ఆయన మాట వినకపోతే బాగుండదు, ఆయనకు పిలుపు లేదు, నీకు పిలుపు ఉంది. ఆయన లోకంలో స్థిరపడాలనుకున్నా, నువ్వు పరలోకం కోసం ప్రయాణం చేయాలి, పరలోకం కోసం ప్రయాసపడాలి. నీకు వారికి ఒకే రూమ్లో ఉండవు, ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఏమంటే ఒకే ఇంట్లో ఉండొచ్చు, ఒకే ఆదాయంలో ఏం కావచ్చు, అంటా సంపాదించుకొని తినొచ్చు, కానీ పిలుపు మాత్రం వేరు వేరు. కాబట్టి భర్త వినటం లేదని భర్త మార్గంలో పోతానంటే కాదు, నువ్వేం కోల్పోతా, దేవుని రాజ్యం కోల్పోతా. లేదు అత్తమామ వినటం లేదు కాబట్టి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోతానంటే కాదు. ఇట్లా చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ ఏం చేస్తున్నారు, ఈ దేవుడిచ్చిన పిలుపును విడిచిపెట్టి ఏం చేసుకుంటూ పోతున్నా, లోకంలో ఉన్నవారు అని. నిన్నంతా ప్రార్థనకి రాకపోతే ఎంత దర్జాగా తాగొచ్చు తినొచ్చు, ఎవరు అడిగేవారు ఉండరు, ఎవరు చెప్పేవారు ఉండరు అనా. అదే అందుకే నామకంఠ సంఘాలకు ఎందుకు పోతారు తెలుసా, ఎందుకంటే అక్కడ వాళ్ళని అడిగే వాళ్ళు ఉండొద్దు. మన దగ్గర రావాలంటే ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తా, ఒక్కరోజు ప్రార్థనకు పోకపోతే అడుగుతారు ఎందుకు రాలేదు, అది వాళ్ళకి ఇష్టం లేనా. అందుకే ఈరోజు చాలామందికి ఏం కావాలి, అడిగే వాళ్ళొద్దు, ఏం కావద్దు, అడిగే వాళ్ళొద్దు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నా, వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్ళిపోతున్నారు, దేవుని రాజ్యానికి దూరంగా. అందుకే నీ ఇంట్లో నీ కుటుంబంలో భర్తే కానీ భార్యే కానీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా సరే వాళ్ళకు పిలుపు అందకపోవచ్చు, కానీ ఎవరికి అందింది? అబ్రహాము అన్న, అబ్రహాం సహోదరుడు నాహోరు ఎక్కడున్నాడు,
నాహోరు ఇంకా ఇంకా ఇతర ఎంతో మందిని ఆయన వదిలిపెట్టి వచ్చాడలేదు, అబ్రహాం వదిలిపెట్టి వచ్చాడలేదు, అందరిని తీసుకొని వచ్చాడా. లోతు కూడా నేను వస్తానని ఏం చేసి ఉంటాడు, అబ్రహాం వెంట పడి ఉంటాడు. అందుకే ఏం చేశాడు, ఎందుకంటే లోతు తండ్రి చనిపోయాడు ముందే, కాబట్టి లోతును లోతు కుటుంబాన్ని పట్టుకొని నేను వచ్చి ఉంటాడు. అంతేగాని ఇక్కడ ఏం చేయలేదు, అక్కడ ఉన్న వారిని విడిచిపెట్టి దేవుడు ఇచ్చిన పిలుపును మేరకు నేను వస్తున్నా. అట్లనే ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలా, లేదంటే మేము అందరినీ కలుపుకొని పోతాం, అందరినీ కలుపుకొని పోతా అంటే అందరినీ కలుపుకునే లోపు ఏమైపోయింది, నువ్వు పిలుపు నిర్లక్ష్యమైపోతుంది. నీకేమైపోయింది, పిలుపు ఏమైపోతుంది, నిర్లక్ష్యమైపోతుంది. నువ్వు చేరుకోవాల్సిన సమయంలో నువ్వేం చేయవు, చేరుకో. చేరుకోవాల్సిన సమయంలో నువ్వు చేరుకో. కానీ ఈరోజు చాలా మందికి ఎట్లా ఉంది, లేదంటే వాళ్ళని కూడా కలుపుకొని వస్తాను, లేట్ అయితే అయ్యింది, ఒక సంవత్సరం లేట్ అయితే అయ్యింది, కానీ వాళ్ళేమో కానీ ఏం చేస్తా, నీకు ఇచ్చిన పిలుపు. దేవుడు నిన్ను, దేవుడు ఆయన రాజ్యం కొరకు నిన్ను పిలుస్తూ ఉంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వా తమ పిలుపు మేరకు నడుచుకోవడానికి బదులు పిలుపు లేని వారి కోసం ఏం చేస్తున్నాడు అంట, ప్రభువా నన్ను ఒక్కదాన్నే పిలిస్తే ఎట్లా ప్రభువా, మన మా ఆయనను కూడా పిలువు తండ్రి, మా ఆయన కూడా ఏం కావాలి, నాకు సపోర్ట్ కావాలి కదా. అంటే ఏం చేస్తా, ఆయనను పిలవాలంట. దేవుడేమో ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన పిలవట్లేదు, ఈయన ఈమెంటది, అయ్యా నన్ను పిలవకపోయినా పర్వాలేదు కానీ ఆయనను మాత్రం పిలుచుకో తండ్రి. దేవుడు ఎవరిని పిలవాలో దేవునికి తెలియదా, ఊరు ఊరు పట్టణంలో అబ్రహం ఒక్కడే ఉన్నాడా, అబ్రహం ఒక్కడే ఉన్నాడా, ఎంతో మంది ఉన్నారు అబ్రహం లాంటి వాళ్ళు, ఎంతో మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, గనులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిలో వాళ్ళందరిలో ఎవరిని పిలవకుండా ఎవరిని పిలిచాడు దేవుడు, అబ్రహాంని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అబ్రహం కూడా ఏమనాలి, అయ్యా నన్ను ఎందుకు పిలిచావు తండ్రి, ఇంకెవరినన్నా పిలుచుకోమన్నాడా, అన్నాడా, అదే ధన్యతగా భావించాడు, నన్ను దేవుడు పిలిచాడు, అయోగ్యమైన నన్ను దేవుడు పిలిచాడు, కాబట్టి ఇదిగో నేను ఈ కల్దీయుల దేశమును ఊరు అనే పట్టణాన్ని విడిచి దేవుడు చూపించే దేశానికి నేను పోతాను. అదే సమర్పణ, అది పిలుపుకు తగ్గట్టుగా జీవించడం. అంటే వీళ్ళు ఏం చేస్తారంట, సంవత్సరాలు అయిపోయినా పర్వాలేదు, నన్ను దేవుడు పిలిచాడు కదా, మా ఆయనను కూడా పిలుస్తాడు, మా ఆయనను పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటా. పిలుపు లేని వాళ్ళ కోసం వీళ్ళు ఆగిపోతున్నారు, పిలుపు లేని వాళ్ళ కోసం ఎవరు ఆగిపోతున్నారు, మీరు నమ్మతం లేదు కానీ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటే బాప్టిజం తీసుకుంటే మా ఆయన ఇంకా నన్ను బాగా కొడతాడు అనుకుంటున్నాం, ఇక్కడ కాదు నరకంలో అయితే నేను భర్త నేను బాగా కొడతాడు, నేను గ్యారంటీ ఇస్తా, మామూలుగా కొట్టాడు నరకం అంతా తిప్పి తిప్పి కొడతాడు చూసుకో, ఒక్కరోజు కాదు రెండు రోజులు ఇక అదే పని ఇంక అక్కడ. ఎందుకు, నీకు నిజం తెలిసింది, నిజం తెలిసినప్పుడు నువ్వు అన్న కరెక్ట్గా ఉంటే నిన్ను చూసే నిన్ను మారుతుంటే కదా, నువ్వు సరిగ్గా లేకుండా నేను చెప్పినట్టు నువ్వు ఆడినవు, ఇప్పుడు చూడు ఇప్పుడు ఇద్దరం వచ్చి ఎక్కడ పడ్డాం, నరకంలో పడ్డాం. ఇది ఎవరి వల్ల అయింది, అయ్యో ఏమో అయ్యో అయ్యో నీకు నేను భయపడ్డాయ్యా, కొంతమందికి ఏమంట భయపడతారంట భర్తలకు, భయపడా కానీ దేంట్లో భయపడాలి దాంట్లో భయపడా, కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొంతమందికి ఎట్లా ఉందండి, వాళ్ళ భర్తలు వాళ్ళకి దేవుళ్ళు అన్నట్టు, ఇంకా అందుకే వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా వీళ్ళకే భయపడతారు, దేవుని కంటే ఎక్కువగా వీళ్ళ మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే తెలియదు, వీళ్ళ మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తా, పిలుపు లేని వాళ్ళ కోసం ఆగుతా ఉంటారు, ప్రభువా ప్రార్థన చేసినప్పుడల్లా వీళ్ళ కోసం చేసుకోరు, ప్రభు నన్ను ధైర్యపరచు, ప్రభు నాకేమంటా, నాకు సాక్ష్యాన్ని ఇస్తున్నావు, నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు, నాకేమంటా హెచ్చరిక ఇస్తున్నావు, నన్ను గద్దిస్తున్నావు, పిలుపుకి తగ్గట్టు జీవించమని పదే పదే నాకు ఏం చేస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, అయినా కూడా నేనేం చేస్తున్నా అంట, ప్రభు నన్ను కాదు తండ్రి, గో అక్కడ అక్కడ ఇంట్లో చూపిస్తాం, భర్త 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 భర్త, నీ భర్త నీకు నీ దృష్టిలో గొప్ప కావచ్చు కానీ దేవుని దృష్టిలో ఆయన దేవుడు పిలుస్తాడో పిలవడం కానీ నిన్ను పిలిచిన పిలుపు మాత్రం అయిపోతుంది, ఎక్స్పైరీ డేట్ దగ్గరలోనే ఉంది. నువ్వు అనుకోవచ్చు జీవితాంతం ఏం చేస్తా,
జీవితాంతం దేవుడు పిలుస్తూనే ఉంటాడా? జీవితాంతం దేవుడు పిలుస్తూనే ఉంటాడా? యోబు గ్రంథం 33:13 నుంచి తన క్రియలలో దేనిని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. నీవేళ ఆయనతో పోరాడదు. దేవుడు ఒక్క మారే పలుకును. ఒక మారే పలుకును. రెండు మార్లు పలుకును. రెండు మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. ఇక్కడ ఏమంట, ఎన్నిసార్లు పలుకుతాడంట దేవుడు? ఒక్కసారంట, దానికి మించి రెండు సార్లు అంట. అర్థమవుతుందా? ఒకసారి పిలుస్తాడు. అబ్రహాంని ఏం చేశాడు? అబ్రహాంను కూడా రెండు సార్లే పిలిచాడు. పదే పదే పిలవలేదు దేవుడు. అబ్రహాంను దేవుడు మొదట ఊరు దేశంలో ఉన్నప్పుడు పిలిస్తే అబ్రహాము తేరాహు తన ఏమంట తండ్రిని లేదా మిగతా వారితో పోయి ఏం చేశాడు? హారానులో. ఎక్కడ సెటిల్ అయిపోయాడు? హారానులో ఉన్నాడు. హారానులో ఉన్నప్పుడు కూడా మరలా ఒకసారి ఏం చేశాడు దేవుడు? అబ్రహాంను పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు? రెండు సార్లు. అలాగే దేవుడు మనని కూడా ఏం చేస్తాడు? ఎన్నిసార్లు పిలుస్తాడు? ఒకసారి పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేశాం, సరే రెండోసారి పిలుస్తాడు. కానీ ఈరోజు చాలామందికి ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు పిలుస్తాడు? 10 పిలుస్తాడా? చూడండి, ఆదామును పిలిచినప్పుడు కూడా ఎన్నిసార్లు పిలిచాడు చూడండి ఒకసారి. ఆదికాండము 3:9 వచ్చాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదామును పిలిచేమంట, నీవు ఎక్కడ ఉన్నావు? ఏమంటే ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఒకటి లేదా రెండోసారి. అందుకే ఈరోజు దేవుడు నిన్ను పిలిచినప్పుడు వెంటనే నువ్వు స్పందించకపోతే దేవుడు ఏం చేస్తాడు? పిలవటం మానేస్తాడు. అంటే పరలోక రాజ్యం అంటే తాను ఏ రాజ్యం కొరకు అయితే నిన్ను పిలిచాడో ఆ రాజ్యమును పొందటానికి నువ్వేమైపోతావు? అన్ఫిట్ అయిపోతావు, అయోగ్యమైన వ్యక్తి అయిపోతావు. అందుకే పిలిచినప్పుడు పిలుపుకి ఏం కావాలి? లోబడాలి, వెంటనే లోబడాలి. అబ్రాహాంకు సరియైన ఏం లేదు, అవగాహన లేని కారణం బట్టి ఆహారంలో ఆగిపోయాడు. మరలా దేవుడు ఆయన్ని ఏం చేశాడు? పిలిచి మరలా దేవుడు ఆయనను పిలిచి. అందుకే ఈరోజు మనం కూడా ఏం చేయాలి? జీవితాంతం పిలుచుకుంటూ ఉంటాడు అనుకోవద్దు. ఒకటి లేదా రెండు, దానికి మించి పిలవడు. పదే పదే పిలుచుకుంటూ ఉంటాడు అనుకోవద్దు. చేపలు పట్టినప్పుడు చేపలు పడుతున్నటువంటి పేతుర్ని ఆంద్రేయని ఏం చేశాడు? యాకోబు యోహాన్లను పిలిచాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశాడు? యేసుప్రభు పునరుత్థానమై పరలోకానికి ఆరోహణమైన తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి అప్పుడు మళ్ళీ దేవుడు దర్శించాడు. అంతే, తర్వాత వాళ్ళు ఏం చేయలేదు, తిరిగి వెనకకు చూడలేదు. అందుకే దేవుడు ఒక్కసారి పిలుస్తాడు లేదా రెండోసార్లు పిలుస్తాడు. అందుకే పదే పదే పిలుస్తాడు అనుకోవద్దు. కాబట్టి నువ్వు దేనికోసం పిలువబడ్డా? ఆయన రాజ్యం కోసం పిలువబడ్డా. ఆయన రాజ్యం పొందటానికి, ఆయన రాజ్యమునకు ఏం కావాలి? వారసును అవటానికి దేవుడు నిన్ను పిలిచాడు. దానికోసం దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? పిలుపు లేని వారి కోసం ఆగిపోవాలా, లేదా నీ పిలుపుని బట్టి నువ్వు సాగిపోవాలి? ఇప్పుడు పాట పాడినాను కదా, సాగిపోతున్న పాట పాడడానికి ఇంకా అందరూ ఇంకా ఓ ఇంకా చూడు ఇంక మొత్తం సాగిపోతున్నట్టుగా. ఏం సాగిపోతున్నా? అది చూసారు, అది వానపాము ఉంటుంది, వానపాము. అది ఎట్లా పోతుంది? పోయేటప్పుడు సాగుతుంది, కానీ జరిగేది మాత్రం కొంచెమే జరిగేది. చూసారు ఎప్పుడన్నా? పొడుగా సాగుతుంది, కానీ జరిగేది మాత్రం ఎంత? కొంచెం. అట్లనే ఈరోజు ఏమంట, సాగిపోదును కాదు సాగిపోదును అన్నట్టు అయిపోయింది. ప్రార్థనకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే సాగుతాం, ఇట్లా సాగినప్పుడు ఏమంటాం? ఓ ఆ రోజులు పోయినాయి, నా కళ్ళు దేవుడు తెరిపించాడు, ఇది ఆ సాగిపోడా లేదా ఈ సాగిపోడా అని తెలిసిపోయింది. ఆ రోజుల్లో ఏమన్నా ఓ వీళ్ళు బాగా సాగిపోతున్నారు అనుకున్నా, కానీ ఇప్పుడు ఇది ఆ సాగిపోడు కాదు ఈ సాగిపోడు అని తెలిసింది. అందుకే ఇప్పుడు ఈ ప్రార్థనలకు వచ్చేసరికి ఎంత ఇక ఉద్యమం చూపిస్తే అయిపోయింది, ఈ ప్రార్థనతో వీళ్ళు ఏమైపోతారు, మారిపోతారు, ఈ చూడు ఇక వీళ్ళు ఏమైపోతారో చూడు అన్నట్టుంటుంది.
నేనంట ప్రార్థన టైంలో సాగాం, తర్వాత మళ్ళీ టచ్ మళ్ళీ యథార్థం అయిపోయింది, యథార్థం అయిపోయింది. అందుకే ఇక్కడ చాలామంది ఏం చేస్తా చెప్ప, పిలుపు లేని వారి కోసం, పిలుపు లేని వారి కోసం. కొంతమంది ఏమంటారంటే, అయ్యో ఏమంట సారాకి మాలాంటి బాధ దొరక బాధ కలగలేదు, ఒకవేళ దేవుడు అబ్రహాముని కాకుండా సారాయిని పిలిస్తే. పాయింటే కదా. అందుకే దేవుడు ఇప్పుడు ఏమంట, మరి నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు, మా ఆయనని పిలిచుంటే, మా ఆయనతో పాటు నేను కూడా అబ్రహాంతో సారా పోయినట్టుగా మా ఆయనతో పాటు నేను పోదును. అర్థమవుతుందా, అర్థమైందా? కానీ ఇక్కడ ఏముంది, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడేముంది, వ్యక్తిగతంగా పిలుపు. అర్థమవుతుందా? ఏమంట, వ్యక్తిగతమైన పిలుపు. భర్త పిలుపు భార్యకు వర్తించదు, భార్య పిలుపు భర్తకు వర్తించదు. ఎవరి పిలుపు? వారిదే. దేవుని రాజ్యం పొందడానికి నువ్వు దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచినప్పుడు నువ్వు ముందుకు రావాలా, నీ భర్తను పిలిచినప్పుడు నీ భర్త ముందుకు వస్తాడు. ఇదేమేమంట, గంప గుత్తలాగా ఏమంట, అందరిని ఒకటేసారి పిలిచారు, రెండు 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 అంటే ఇంకేం బాధ ఉంది, ఇంకేం ముళ్ళు నిలుస్తా, పాటలు పాడుకుంటూ భార్య భర్తలు మంచిగా ఏం చేస్తే ఇంకపోతా. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం, దేవుని రాజ్యములో దేవుని రాజ్యం కోసం ఎంతగానో ప్రయాస పడతాం అనేది ఎప్పుడు తెలుస్తుంది, ముందు వెనకైనప్పుడు. ఎప్పుడు? ముందు వెనకైనప్పుడు. ముందు దేవుడు నేను పిలిచినప్పుడే తెలుసు దేవుడు ఎందుకు నేను ముందు పిలిచిండు, ఎందుకు పిలిచిండు. మూల్యం చెల్లిస్తావా లేదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా. కానీ కొంతమందికి ఎట్లుంటుంది, బో సారాయి ధన్యవంతు ధన్యురాలు, సారాయికి ఈ బాధలు లేవు అనా, మరి సారాయికి నీకు నీలాంటి పిలుపు కూడా లేదు. సారాయికి కానాన్ దేశమే, మా అంటే అబ్రహాంతో పాటు కానాన్ దేశంలో దర్జాగా బతికుండొచ్చు, కానీ దేవుని రాజ్యం స్వతంత్రించుకునే భాగ్యం ఆమెకు దొరకలేదు. నువ్వు ఎంత మూల్యం చెల్లిస్తే నీకు అంత ఆత్మీయంగా ఎదిగే అవకాశం. అందుకే ఈరోజు ఏమంట, సారా ధన్యురాలా, నేను ధన్యురాలా, నేను అంటే సిస్టర్ ధన్యురాలు, ఎవరు ధన్యురాలు, సారానా లేకపోతే ఎవరు ధన్యురాలు, సిస్టర్ గారు సారా ధన్యురాలా, నేను చెప్పింది అర్థం కాలేదు, ఎవరు ధన్యురాలు. పరలోక రాజ్యం స్వతంత్రించుకునే భాగ్యం నీకు దొరుకుతుంది. అదైనా కానాన్ దేశం మీద ఎవరికి అధికారం ఉంది, అబ్రహాంకి, అబ్రహాం తర్వాత అబ్రహాం సంతతికి. సారాయి కూడా ఉంటుంది కానీ సెకండరీ ప్లేస్, అంటే సెకండ్ ప్లేస్లో, అవునా కదా. కానీ ఈ పరలోకం మీద ఎవరికి, భార్యమైన నీకు ఎంత అధికారం ఉందో భర్తకు కూడా అంతే అధికారం ఉంటుంది. ఆయనకంటే తక్కువ ఉండదు, ఆయనకంటే అంటే సమానమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నేను భర్తను పిలిచి నిన్ను పిలిచి, నేను పిలిచినప్పుడు ఆ పిలుపుని చెవిన పడినప్పుడు వెంటనే నువ్వేమైపోవాలి, అయ్యా నేను వస్తున్నాను, హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేస్తా, ఇట్లాగే చేసి చేసి సమయం అంతా పోగొట్టుకున్నా అనుకో, పిలుపు దగ్గరికి జీవించకపోతే ఏదో ఒకరోజు కన్ను మూయాల్సి వస్తుంది. అప్పుడు మేమేం చేస్తాం, పాటలు పాడుకుంటేమంట, పరలోకము నా దేశము అనుకుంటే ఏం చేయాలి, ఇంకా మోసుకొని పోతాం. పోయిన తర్వాత అక్కడ తీసుకుపోయి ఏం చేస్తా, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మట్టిలోంచి తీయబడ్డ నిన్ను మట్టిలో కలిపేస్తున్నా, నామేన అయిపోయింది కథం స్టోరీ నానా. కొంతమంది ఏమంటారంటే, నీవు ఇంట్లో ప్రార్థన చేసి వాక్యం చదివి సహవాసం చేసి దేవుని పట్ల ఆసక్తి చూపించి ఇంత చేస్తున్నా, నిన్ను చూసి కూడా రాని భర్త నువ్వు చనిపోయి నాకు వస్తాడని గ్యారంటీ ఏముంది, అప్పుడు ఇంకా విచ్చలు పెడతాను ఎక్కువైతే తక్కువైతుందా, ఇంకెక్కువైతుంది. అందుకే ఇక్కడ ఏం చేయాలంట, నీకు పిలుపు ఉన్నప్పుడు, నీకు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు బయలుదేరు, నువ్వు నడువు, ఆత్మీయంగా ప్రయాణం ఆరంభించు. పోనీ అబ్రహాం లాగా మనం ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి నిలిపోయేదని అట్లా కూడా కాదు కదా. నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు చేసే పనులు చేసుకుని ఆత్మీయంగా నువ్వేం చేయాలి,
లోకంతో సంబంధాలు తెగదెంపులు చేసుకునేం కాదు, పరలోక రాజ్యం కొరకు ప్రయాణాన్ని ఆరంభించాలి. కానీ పరలోక ప్రయాణం ఏం కాలేదు, ఇంకా ఆరంభమైందా, సాగుతుందా, కొనసాగుతుందా, ఆగిపోయినామంటే ఆగిపోయినట్టే ఇంకా అంతే. ఇంకా పాస్టర్లు వచ్చి హల్లెలూయా హల్లెలూయా అనుకుంటే ఏం చేయాలి, ఒక్కొక్కరిని నెట్టి నెట్టి పోవాలి, పోతే ఏమైతే ఎంత దూరం పోతా, డగ 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 అక్కడ దాకపోయినా అయిపోయింది. ఇంకా సెలబులు లేవు దీనికి, ఈ బండ్లకి ఏం లేవు. అవంతట అవన్నాడు, నాకు బాధ ఏంటంటే నేను ఉండగానే ఇట్లు ఉన్నారు, ఇంక నేను చచ్చిపోతే ఏమవుతుంది అని నేను బాధ. ఎందుకంటే మాకు తెలుసు కదా సామ్యాల పాసు చనిపోతే మా మేమెంత బాధపడ్డాము, అట్లనే మేము చనిపోతే ఏమవుతుందో పరిస్థితి అని. మొన్న ఒకసారి కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వస్తే ఒక బ్రదర్ ఫోన్ చేస్తే పాస్టర్ గారు బాగున్నారంటే కొంచెం బాగాలేదు, కొంచెం చెస్ట్ పెయిన్ కొంచెం ఉందని అనేసరికి ఇంకా ఆయనకి ఏమనిపించిందో, అయ్యా అయ్యా మీరు మాకోసం ఉండాలా, మీరు మాకు వాక్యం చెప్పాలి, మీరు లేకపోతే మాకు కష్టమవుతుంది అది ఇదని ఇక స్టార్ట్ అయిపోతుంది. నేనంటే నాకేం కాదులేదు బ్రదర్ లేదు, అంటే ఇంకా అయిపోయింది, ఇంకా నా ఏదో కొనుగోలు ఉన్నప్పుడు ఆయన ఏదో చెప్పినట్టుగా చెప్తున్నాడు. చూడండి పాస్టర్ విలువ తెలిసే వాళ్ళకే తెలుస్తుంది. అందుకే నేను ఉన్నప్పుడే ఏదో ఒకటి నేనేం కాగలుగుతా, మిమ్మల్ని హెచ్చరించగలుగుతా, ధైర్యపరచగలుగుతా, మీకు సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతా. నేను వెళ్ళిపోయినాక ఇంకా నేనేం చేయలేను, ఇంకా ఏం చేయగలుగుతా, మీరెక్కడో నేనెక్కడో, అవునా కదా. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, నెట్టే పని పెట్టుకునే ఎంతకాలం నెట్టుకుండా వస్తా, ఎంతకాలం నెట్టుకుండా వస్తా, ఎప్పుడు స్టార్ట్ అవుతావు, ఎప్పుడు స్టార్ట్ అవుతావు. ఈ మీటింగ్ వచ్చేసరికి ఏమంట, వచ్చే మీటింగ్ కల్లా నేను ఖచ్చితంగా స్టార్ట్ అవుతా, ఆయిల్ పోపించి పెట్రోల్ కొట్టించి అంటే టైర్లకు ఏమంటారు దాన్ని ఏమంటారు గాలి కొట్టించి బండి రెడీ చేసుకుని ఏమంటా, వచ్చే మీటింగ్ కల్లా పాస్టర్ వస్తాడు కాలం పెట్టి స్టార్ట్ చేస్తాడు. అయిపోయింది, స్టార్ట్ అయిపోయినావు, ఇంక వెళ్ళిపోతూనే ఉంటాయి గాగా అయిపోయినా. ఈ మీటింగ్లో సమర్పణ వచ్చే మీటింగ్ కోసం. సరే వచ్చే మీటింగ్ వచ్చింది, వచ్చేసరికి ఏమంటా, అరే రే రే బండి పంచర్ అయిందే, కొంచెం అయితే రెడీగా అయినాం కదా, మళ్ళీ ఈసారికి వచ్చినప్పుడు ఏం చేద్దాం, ఎన్ని మీటింగ్లు నెట్టుకొని వచ్చినాం, అట్లా ఎన్ని మీటింగ్లు నెట్టుకొని వచ్చినాం. ఏమనంటే ఒక వాళ్ళు ముందు పోతున్నంటే వాళ్ళకి వెనక ముందు ఏముంది, వాళ్ళకి ఎవరు ఆపేటోళ్ళు లేరు, మాకైతే ఎన్ని ఏనుగులు దున్నపోతులు పందులు పులులు సింహాలు చీమలు ఈగలు దోమలు అన్నీ అడ్డం ఉండే, అవన్నీ నెట్టుకుండా పోవాలంటే మరి ఎంత టైం పడుతుంది, పోతా అది బండి పోతుందా అనగ పిలుపు, నీకు పిలుపు వచ్చి జమాన్ అయిపోయింది, పిలుపు వచ్చి జమాన్ అయిపోయింది, ఇంతవరకు పిలుపుకి తగ్గట్టు జీవితమే లేకపోయి మళ్ళీ మీదికి వెళ్ళి కళలు, ఆ కళలు కూడా ఎట్లా వస్తాయేమో అని మళ్ళీ మీదికి వెళ్ళి కళలు, తెల్ల బట్టలంట, ఆ బట్టల్లో వీళ్ళు బట్టలు వేసుకుని ఏం చేస్తున్నావు, ఎవరు చేపట్టుకున్నారంట, ఓ నడిపిస్తున్నానంట, ఇంకేదోనంట, ఓ నీ కళ్ళు పరలోకానికి వెళ్ళిపోతా. క్రియలేని విశ్వాసి, క్రియలేని విశ్వాసి, క్రియలేని విశ్వాసం ఏంటంట మృతం, క్రియలేని విశ్వాసం ఏంది మృతం. నేను పరలోకం కెళ్తా అన్నట్టు విశ్వాసం ఉంటే కాదు దాని తగ్గ క్రియ కూడా. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తా, ఎప్పుడో పిలుపు వచ్చింది తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చే ఏమంట కేసీఆర్ గారు రెండుసార్లు గెలిచిండ, మూడోసారి కూడా గెలుస్తుండు, నాలుగోసారి గెలుస్తుండు, పోనీ ఆయన చచ్చిపోయేంతవరకు సీఎంగానే ఉంటుండొచ్చు, కానీ మనకు మాత్రం స్పందన లేదు. పిలుపు వచ్చింది, ఆ పిలుపుని ఏం చేసాం, పెండింగ్లో పెట్టినాం. అనా కానీ దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు, పిలుపుకి తగ్గట్టుగా జీవించకపోతే దేవుడు ఏం చేస్తాడు, ఇంకా తీసి పక్కన పెడతాడు కథలు. అప్పుడు మళ్ళీ ఏమంటే అప్పుడు హుషారు వస్తుంది, అప్పుడే ఉంటాం, దేవా, అప్పుడు నన్ను పిలిచినావు కదా, ఇప్పుడు నేను నడుస్తా అంటే అయిపోయింది టైం, ఎక్స్పైరీ డేటు అయిపోయింది, ఇంక లేదు, ఇంకా అప్పుడు ఏం చేస్తాం, తప్పదు. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి, పిలుపు దేవుడు దేనికోసం పిలిచిండు, నిన్ను తన రాజ్యం కోసము తన మహిమ కోసం నిన్ను పిలిచిండు.
ఆ రాజ్యము ఆ పిలుపుకు తగ్గట్టుగా దేవుని రాజ్యం సంపాదించే విధంగా దానికి వారసులయ్యే విధంగా మేము ఏం చేస్తున్నా, హెచ్చరిస్తున్నాము, ధైర్యపరుస్తున్నాము, ఇంకా సాక్ష్యమిస్తూ ఉన్నాం అన్నా కదా. అక్కడ పైన మనం చూస్తే పౌలు ఏం చేసిండట, స్వహస్తాలతో కష్టపడి పనిచేసిండట, ఎవరి మీద భారం మోపుకున్నా. అట్లనే స్టార్టింగ్లో నేను కూడా పనిచేసినా లేదా, పని చేసి కష్టపడి నేను సేవను ఆరంభించిన. ఇప్పుడు ఎందుకు పని చేస్తలేదంటే సేవ ఎక్కువైపోయింది. నేను ఇప్పుడు ఏమంటా మూడు పూట్ల అన్నం కోసం పని చేయాలా లేకపోతే దేవుడు ఇచ్చిన ఆత్మను చూసుకోవాలా? నేనేం చేశాను, సరే నాకు తిండి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేనేం చేస్తా పూర్తి సమయం సేవలో ఖర్చు పెడతా అని పని మానేసిన. అని చేసే సేవ స్టార్ట్ చేసిన. అర్థమవుతుందా? అందుకే ఈరోజు నుంచి ఏం చేయాలి, ఏం చేయాలి? పిలుపు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైపోతుందో తెలియదు, రేపే అయిపోవచ్చు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకో, ఇంకా నువ్వు పిలుపుకి ఇంకా అర్హమైన వ్యక్తివి కా. అందుకే నిన్ను పిలిచడం నువ్వు నడువు, పిలుపుకు తగ్గట్టుగా నువ్వు నడిస్తే అప్పుడు ఏమంటుంది, మూల్యం చెల్లించాల్సిన అవసరం వచ్చినప్పుడే తెలుస్తుంది నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నా. ఈరోజు నీకు దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మీద ప్రేమ లేదు, నేను ఏం గ్యారంటీ ఇస్తా, దేవుని మీద ప్రేమ లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు, మూల్యం చెల్లించడానికి కష్టపడటానికి శ్రమ పడటానికి ముందుకు వస్తలేవు. ముందుకి ముందుకి హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళకు అనుకూలంగా భర్తలు ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా పిల్లలు ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా బంధువులు ఉండాలి. అందరినీకి అనుకూలంగా ఉంటే నువ్వు చెల్లించిన మూల్యం ఏముంది, నువ్వు చెల్లించే మూల్యం ఏముంది? నేను చెప్పినా లేదా, అబ్రహాము ఒకటి విడిచిపెట్టింది కాబట్టి అబ్రహాంకి ఏం దొరికింది, కానాన్ దేశము దొరికింది. మూల్యం చెల్లించిండు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, త్యాగం చేసిండు. మరి దేవుని రాజ్యం పొందాలంటే మనం కూడా ఏం కావాలి, త్యాగం చేయాలా లేకపోతే ఏం చేయాలి? కానీ మనకు త్యాగం వద్దు, మూల్యం వద్దు, నేమొద్దు, అన్నీ కావాలి, శారీరకంగా అన్నీ కావాలా? మళ్ళీ దేవుని రాజ్యం కూడా, నీలాంటి వాళ్ళు దేవుని రాజ్య దరిదాపుల్లో కూడా రాలేరు. దేవుని రాజ్యంలో దరిదాపుల్లో కూడా దేవుడు రానివాడు. అందుకే ప్రేమ దేవుని బట్టి పై పైన జీవితాన్ని జీవిస్తానంటే కాదు, మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రార్థనకు వచ్చారు, సరే వచ్చినాం వాక్యం వింటున్నాం అంత బాగానే ఉంది, కానీ పిలుపుకు తగ్గట్టుగా జీవించకపోతే మాత్రం ఏం చేయాల్సి వస్తుంది, అంటేనా ఏం చేయాల్సి వస్తుంది? దేవుడు ఏ రోజు ఏదో రోజు ఏమైపోతుంది, కఠినమైపోతుంది. మొన్న ఒకసారి మొన్న రీసెంట్గా విశాఖపట్నంలో ఆ సిస్టర్, ఒక సిస్టర్కి నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నానమ్మా జాగ్రత్త, మంచిది కాదు ఇది ఇది అని హెచ్చరిస్తూ ఉన్నా. హెచ్చరించిన తర్వాత ఏం కావట్లేదు, వింటలేదు, ఇంకా మీదికి వెళ్ళి ఆ మాట ఈ మాట అది ఇది ఏదో. మొన్న ఇంకా నేను సీరియస్ అయిపోయినా, ఇంకా అయిపోయింది, ఇంకా నీకు అవకాశం లేదని సీరియస్ అయిపోయినా. ఇంకా అప్పుడు బోర్ ఏడవటం స్టార్ట్ అయ్యింది, ఇంకా చూడు అందరు ఏడవటం స్టార్ట్ అయ్యింది, అందరూ తర్వాత ఏడ్చినా కూడా. యేషావు కూడా ఏం చేసిండు, తర్వాత ఏడ్చినా కూడా ఏం కాలేదు, ఆశీర్వాదము దొరకలేదు. బుద్ధి లేని కన్యకులు కూడా ఏం చేయాలి, తలుపులు మూసిన తర్వాత అయ్యా అయ్యా మాకోసం తలుపులు తెరవంటే తీయలేదు. ఆ దినమున ఎంతో మంది పోయే ఉంటారంట, అయ్యా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము ఏం చేయలేదు, ఇవన్నీ చేయలేదా అని అంటే, నేను మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవర్లారా, నా ఇద్దరు నుండి వెళ్ళిపోమంటున్నట. ఆ రోజు నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు అనుకోవచ్చు ఏమంట, నడుస్తుంది ఎట్లా, నేను చాలామంది అట్లా తేలికగా తీసుకున్నారు, వచ్చింది బుద్ధి వాళ్ళకి మంచిగా. అట్లనే దేవుని పిలుపును తేలికగా తీసుకుంటే రేపటి దినాన దేవుడు నేను పిలవటం మానేస్తాడు. ఆయన పిలుపును ఏమంట, పెడ చెవున పెట్టడం అనేది మంచి విషయము కాదు. తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. సామెతలు ఒకటి ఇరవై మూడు నుంచి నా గద్దింపును విని ఏం చేయమంటున్నా, తిరుగుడి, ఆ
ఆలకించుడి ఆలకించుడియా నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును ఆ నా ఉపదేశమును మీకు తెలిపెదను ఆ నా ఉపదేశమును మీకు ఏమేత తెలిపెదనా నేను పిలువగా మీరు వినకపోదిరి ఆ నేను పిలువగా మీరు ఏమయ్యారు వినకపోతిరా నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి ఆ చూసారు దేవుడు పిలిచినప్పుడు ఏం చేయలేదంట వినలేదు తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి చూడండి కింద ఆ కింద చదవండి నేను చెప్పిన బోధా ఏమియో మీరు వినక త్రోసి వేసితిరి ఆ నీరు గతింపగా లోబడకపోతిరి ఆ కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను ఆ ఆ మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను ఆ భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు స్తుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అది మొరపెడతరు గాని ఏం చేయడంట దేవుడు జవాబు ఇయ్యడంట ఆ నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడకుందును ఆ హల్లెలూయా హల్లెలూయా పరిస్థితి చూసినా అందుకే దినమెల్లా దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు అనుకోవద్దు ఈ వారం పిలిచిండు వచ్చే వారం కూడా పిలుస్తాడు ఈ నెల పిలిచిండు ఇంకో నెల కూడా పిలుస్తాడు పిలుస్తూనే ఉంటాడు దేవుడు దేవునికి పని పాట లేదు నన్ను పిలుచుడే దేవునికి పని అనుకోవద్దు పిలిచినప్పుడు వినకపోతే పిలిచినప్పుడు వినకపోతే ఏమవుతుంది పిలవటం మానేస్తాడు అప్పుడు నువ్వు పిలుస్తావు నీకు వచ్చిన బాధలను బట్టి నీకు వచ్చిన కష్టాలను బట్టి అప్పుడు నువ్వు దేవుని పిలవటం స్టార్ట్ అవుతుంది అయ్యా అప్పుడు దేవుడు ఏం చేస్తాడు జవాబు ఇవ్వడు అప్పుడు నీ వంక కూడా దేవుడు చూడడు నీ వైపు కూడా దేవుడు చూడడు అందుకే అంత తేలికగా తీసుకోవడం మంచి విషయము కాదు అందుకే దేవుడు నేను ఏం చేశాడు దేనికోసం పిలిచిండు దేనికోసం పిలిచిండు దేవుని రాజ్యం కోసం దేనికోసము దేవుని రాజ్యం కోసం మరి దేవుని రాజ్యం కోసం పిలిచిన నీవు ఆ పిలుపుకి తగ్గట్టుగా నువ్వు జీవించాలి అంటే ఏం చేయాలి చూడండి మా యోహాను సువార్త 3:3 యోహాను సువార్త 3:3 వినాలి మంచిగా యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని ఏం చేయడు అంటే దేవుని రాజ్యమును నువ్వేం చేయాలి చూడాలి అంటే ఏం చేయాలి క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి క్రొత్తగా దేవుడు నిన్ను దేనికోసం పిలిచిండు తన రాజ్యం కోసం పిలిచిండు ఆయన రాజ్యమును ఆయన రాజ్యం కోసం పిలిచినప్పుడు ఆ దేవుని రాజ్యాన్ని నువ్వు దూరం నుంచి చూడాలి అంటే ఏం కావాలి నువ్వు క్రొత్తగా జన్మించాలి నీ ఆత్మలో దైవ కార్యం జరగాలి పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యం అనే బీజాన్ని తీసుకుని వచ్చి అక్షయ బీజం తీసుకొచ్చి నిన్నేం చేయాలి కొంతమంది ఏమంటారంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాక్యం వింటున్నాను మరి నేను ఇంకా కొత్తగా జన్మించలేదు నువ్వు క్రొత్తగా జన్మించావు అనడానికి రుజువు ఏంటంటే బాప్టిజం క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఏం చేస్తారు కొత్తగా జన్మించిన వాళ్ళు ఏం చేస్తారు బాప్టిజం కోసం ఆరాటపడతారు నేను బాప్టిజం తీసుకుంటా ఎందుకు బాప్టిజం తీసుకుంటున్నావు ఎందుకంటే లోపట ఏమైంది నవీన పురుషుడు వాక్య బీజం చేత ఏమైంది నవీన పురుషుడు జన్మించాడు ఆ ప్రాచీన పురుషుని తీసుకెళ్ళి ఎందులో నీటిలో సమాధి చేసే అనగా కదా ఇప్పుడు చనిపోయిన వారిని ఇంట్లో పెట్టుకొని ఎవరైనా ఉంటారా చనిపోయిన వారిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా సమాధి చేయడానికి ప్రయత్నం అంతే కదా అట్లనే నీలో క్రొత్తగా వాక్య బీజం వచ్చి నువ్వు క్రొత్తగా జన్మిస్తే నువ్వు అక్షయ బీజం చేత జన్మిస్తే నువ్వేమవుతుంది నీలో ఏమొచ్చింది ప్రాచీన పురుషుడు ఉన్నాడు నవీన పురుషుడు అయితే నవీన పురుషుడు వచ్చిన కారణం బట్టి ప్రాచీన పురుషుని తీసుకెళ్ళి ఎందులో నీటిలో సమాధి చేయడానికి ఇష్టపడతా కానీ ఈరోజు చాలా మందికి ఏం లేదు ప్రార్థనలకు వస్తారు కానీ బాప్టిజం తీసుకోరు ప్రార్థనకు వస్తారు కానీ బాప్టిజం తీసుకోరు ప్రార్థనకు వస్తారు కానీ
బాప్టిజం ఒకవేళ తీసుకున్నా ఎందుకు తీసుకున్నాము కూడా తెలియదు, ఎందుకు తీసుకున్నాము కూడా తెలియదు. అందుకే అట్లా చేస్తే ఏం కాదు చల్లదు. అందుకే కొంతమంది ఏం చేస్తారు, వీళ్ళు బాప్టిజం ఎందుకు తీసుకున్నా సరే బాప్టిజం తీసుకున్నాను వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకుంటారు నచ్చ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నచ్చ చెప్పుకుంటావు ఎక్కడా, ఇక్కడనే చెల్లుతుంది. పరలోకంలో దేవుని దగ్గర పోయినాక నీ బాప్టిజం కరెక్టా కాదని దేవుడు అడిగితే అప్పుడు ఏం చెప్తా, లేదు ఆ పాస్టర్ మాకు ఇట్లు ఇచ్చిండి, పాస్టర్ మాకు ఇట్లు ఇచ్చిండి, పాస్టర్ మీద పేరు చెప్పి పాస్టర్ మీద పేరు అంటాను ఏమంటాను, నా నేరం మోపేస్తే ఏం కాలేదు నువ్వు తప్పించుకోలేవు. మరి నీకేమైంది, నువ్వు తెలుసుకొని తీసుకోవాల్సి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యాన్ని నువ్వు చూడాలి అనుకుంటే ఏం చేయాలి, ఏం చేయాలి, బాప్టిజం ఏం తీసుకోవాలా, బాప్టిజం తీసుకోవాలి. నీటిలో ఏట ప్రాచీన పురుషుని ఎందులో సమాధి చేయాలి, నీటిలో సమాధి చేయాలి. అందునా ఏమైందట, నీటిలో సమాధి చేయాలి. ఒకసారి నేను పనుకున్నాను, లక్కీ కూడా పనుకుండా సరే సరే. ఇప్పుడు ఏం చేద్దాం, నీటిలో ఏం చేయాలి, సమాధి. మీకు అర్థం చేయించడానికి ఇద్దరండి, మీ ఇద్దరు షెర్లీ నైస్లీ ఉందనుకో, వీళ్ళిద్దరిని ఎదురుగా పెట్టి మీకు ఏం చేస్తా ఒక చిన్న చూపిస్తాను డెమోలాగా. ఇప్పుడు షెర్లీ ఉంది, ఇటు నైస్లీ ఉంది. ఇప్పుడు షెర్లీ అవతలకి వెళ్ళిపో, ఇప్పుడు నైస్లీ ఉంది, అవతలకి వెళ్ళిపో, అవతలకి ఇంకా వెళ్ళిపో, ఆ ఫ్యాన్ అవతలకి వెళ్ళిపో. ఇప్పుడు నైస్లీ ఉంది, ఇప్పుడు ఈమెలో ఏం కాలేదు, కార్యం జరగలేదు. అంటే ప్రాచీన పురుషుడే ఈమెలో ఉంది. ఏముంది, ప్రాచీన పురుషుడు. ఇప్పుడు ఇది బ్లాక్ చున్నీ బ్లాక్ది ఏదైనా ఉండదు చూడు, పోనీ ఇదే బ్లాక్ అనుకోండి, ఇదే బ్లాక్ అనుకోండి, ఇది ఇప్పుడు ఇది ప్రాచీన పురుషుడు, ఇదేంటిది ప్రాచీన పురుషుడు. అయితే ఇప్పుడు ప్రాచీన పురుషుడు కలిగి ఉన్న నవీన పురుషుడు ఇంకా రాలేదు. నవీన పురుషుడు ఎప్పుడు వస్తుంది, పరిశుద్ధాత్మదేవుడు నువ్వు వాక్యం విన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు, నవీన పురుషుడిని ఏం చేస్తాడు, ఎందులోకి తీసుకొస్తాడు, ఏమే హృదయంలోనికి. అంటే వాక్యం అనే బీజం వస్తుంది, ఆ బీజం చేత ఏమవుతుంది జన్మించి అప్పుడు ఏమవుతుంది నవీన పురుషుడు అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు నవీన పురుషుడు వచ్చినప్పుడు ఏమైపోయింది, ఏమిలో ఉన్నటువంటి ఆ ప్రాచీన పురుషుడిని ఏం చేస్తా తీసేస్తా, ఎట్లాగా, బాప్టిజం ద్వారా. ఎట్లాగా, బాప్టిజం ద్వారా. ఇది తీసేయమ్మ, ఇది కొంచెం చున్ని తీసే తీయమ్మా, తీసే అక్కడేసి. ఇప్పుడు అది నా ఏమంట, ప్రాచీన పురుషుడు. ఇప్పుడు ఏముంది పట్టుకో, ఏమంటే ఇప్పుడు నవీన పురుషుడు, మంచి పట్టుకో, ఇట్లా పట్టుకో అమ్మా. ఇప్పుడు ఏమై, ఇప్పుడు ఏమంట, నవీన పురుషుడు. ఈ నవీన పురుషుడు ఎట్లా వచ్చిండు, వాక్యం అనే బీజం ద్వారా. పరిశుద్ధాత్మదేవుడు వాక్యం అనే బీజాన్ని తీసుకొచ్చి ఆమెలో కార్యం చేసినందుకు ఆమె క్రొత్తగా జన్మించి ఇప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఏదైతే ప్రాచీన పురుషుడో దాన్ని తీసుకెళ్ళి ఎందులో పడేసినాం, నీళ్ళల్లో సమాధి చేసి. ఇది జరగాలి. ఇది జరగకుండా నేను బాప్టిజం తీసుకున్నా లేదా ఇంకెప్పుడో ఏదో బాప్టిజం అయిపోయింది లేదా నేను బాప్టిజం తీసుకోను అనుకుంటే ఈ విధంగా కాలక్షేపం చేస్తే ప్రయోజనం లేదు. అంటే నీ పిలుపుకి తగ్గట్టుగా నువ్వేం చేస్తలేవు, జీవిస్తలేవు అన్నట్టు. పిలిపేంది దేవుని రాజ్యం కొరకు నువ్వేం కావాలి, యాత్ర సాగించాలి. అయితే నువ్వు దేవుని రాజ్యం కొరకు నువ్వు అడుగులు ముందుకేసిన మొదటి అడుగేంటిది, దేవుని రాజ్యం చూడటం. దేవుని రాజ్యం చూడటానికి నువ్వేం కావాలి, సిద్ధపడాలి. నివృత్తి అంతరంగా ఏం చేయాలి, తెరిచి పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి, ప్రభువా నీ వాక్యం అక్షయ బీజం ఏదైతుందో అక్షయ బీజం చేత నా హృదయంలో క్రొత్తగా, నేను క్రొత్తగా జన్మించుటకు నాలో కార్యం జరిగించమని పరిశుద్ధ ఆత్మను అడిగితే అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ఏం చేస్తాడా, హృదయంలో కార్యం జరుగుతుంది. అప్పుడేమైతే ఈ ప్రాచీన పురుషుణ్ణి తీసుకెళ్ళి ఎందులో పడేస్తా, నీటిలో సమాధి చేసేస్తా. అది పిలుపుకు తగ్గట్టుగా జీవించట, పరలోక రాజ్యం చూసే ఏం లేదు. పరలోక రాజ్యం చూసే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో బాప్టిజం తీసుకున్నట్టే కానీ అబద్ధాలు అబద్ధాలు, మోసాలు మోసాలు, రకరకాల పాపాలు చేస్తూనే ఉంటారు. బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నేను ఎందుకు పాపం చేస్తున్నాను ఒక్కసారి పరిశీలన చేసుకో,
మన ఒకసారి ఒక వ్యక్తి ఏం చేసినా అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాలు ఆడుతుంది, నాకు ఏమి భయము కూడా లేకుండా అబద్ధాలు ఎందుకు ఆడుతుందా అని నాకు డౌట్ వచ్చింది. నేను అన్నా ఒకసారి పిలిచి ఏమన్నా నువ్వు ఎందుకు బాప్టిజం తీసుకున్నావు అని అడిగాను. చెప్పలేకపోతుంది నువ్వెందుకు బాప్టిజం తీసుకున్నావు అంటే ఏం కావట్లేదు. ఏమో ఇబ్బంది అవుతుందా? వెళ్ళవా, నిలబడి నిలబడితే నిలబడి నిలబడి నిలబడలేకపోతే అక్కడ అక్కడ ఒరుగుతాయో ఒరుగులేకపోతుంది. కొద్దిసేపు ఒరుగుతా అంటే అక్కడ ఒరుగుపో మరి పో. ఇక్కడ చూడు, మంచిగుండు. ఎందుకు బాప్టిజం తీసుకున్నావా అని అడిగిన అడగంగానే ఏమన్నా జవాబు చెప్పలేదు. నేను అన్నా జాగ్రత్త, ప్రార్థన చేసి చూడు అన్న. ప్రార్థన చేసి మొదట్లో నన్ను దబాయిద్దామని చూసింది. ఏమంట, నేను ప్రార్థన చేసినా నేను తీసుకున్న బాప్టిజం కరెక్టే అనిపిస్తుంది. నేను అట్లనే చూసి ఏమన్నా సరే కొంచెం ప్రార్థన చేసి చూడన్న. ప్రార్థన చేసినాక తెలిసింది ఆ బాప్టిజం ఎందుకు తీసుకుందా ఆమెకి తెలియదు. బాప్టిజం ఇచ్చే రోజు ఆమె స్కూల్కో కాలేజ్కో పోయిందంట. అందరూ బాప్టిజాల కోసం పోయేసరికి ఏమి కూడా ఏమైపోయింది. ఆమెతో వెళ్ళిపోయి ఏం చేసింది బాప్టిజం తీసేది? ఎవరి చేతిలో? తరసిం భాష చేతిలో. ఇప్పుడు అదొక సమస్య. ఇప్పుడు నాకు తరసిం భాష చేతిలో బాప్టిజం తీసేసుకున్నాను. అట్లా తరసింహాసు చేతులు బాప్టిజం తీసుకున్నావు మహానుభావుడు అక్కడ ఉన్నాడు. అట్లా ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే పెద్ద పాస్టర్ చేతిలో బాప్టిజం తీసుకుంటే చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. నువ్వు ఎవరితో బాప్టిజం తీసుకున్నావు అనేది కాదు, ఎట్లా బాప్టిజం తీసుకున్నావు అనేది ముఖ్యం. నన్ను అందుకే తర్వాత అడిగిన తర్వాత అప్పుడేమన్నా నా బాప్టిజం కరెక్ట్ కాదని ఏడుపు స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు నేనేం చేయాలా? నేను పాస్టర్కి చెప్పకుండా ఇయ్యలేదు. పాస్టర్ చెప్పకుండా ఇచ్చింది అనుకో, ఇక నా మీద పడతారు. అగో చూసినావు పాస్టర్ ప్రభుదాస్కి గర్వం వచ్చేసింది, ఇక తరసింహాసు చెప్పకుండా ఏం చేసి ఇది చేసిండు అది చేసిండు ఇంకా ఎన్ని పుట్టిస్తారు అనుకున్నావు. ఇంకా నన్ను బతకనియరు. నేనంటే ఇంకా అట్లా లేదు, నాకేం లేదమ్మా, నాకు సంబంధం లేదు. నేను తరసింహాస్ట్ మీటింగ్లోకి వస్తే తరసింహాస్ట్ నీ ముందు ఏం చేస్తా పెడతాకు ఇది ఇది పరిస్థితి అని చెప్తా. ఆయన ఇచ్చిండా ఇచ్చిండు లేదా లేదు అది నీకు ఆయనకు దేవునికి సంబంధించింది. అబద్ధాలు ఆడుతున్నావా? ఇంకా నేను మాత్రం వదిలిపెట్టాను జాగ్రత్త అన్న. అంతే కదా, నేను అదిగే అది వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంకా అబద్ధాలు ఆడితే మాత్రం. అట్లనే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, సరైన కార్యం జరగకుండానే వీళ్ళు ఏమైపోతారు, ఇష్టారాజ్యంగా పరుగులు తీస్తారు. కాబట్టి సరే కార్యం జరగటానికి సంవత్సరాలు పడుతుంది అంటే అట్లా కూడా కాదు. నువ్వు శ్రద్ధ పెట్టి వాక్యం విని పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు చోటిస్తే ఆ వాక్యం అనేది నీలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడే క్రొత్తగా జన్మిస్తా. ఇప్పుడే, ఈరోజు వాక్యం వింటే నెల తర్వాత కాదు, ఇప్పుడే క్రొత్తగా జన్మిస్తా. క్రొత్తగా జన్మిస్తే అప్పుడు వెంటనే నీలో ఏమొస్తుంది? బాప్టిజం తీసుకోవాలని ఆరాటం వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ ద్వారా వాక్య బీజం వచ్చింది, క్రొత్తగా జన్మించి నూతన పురుషుడు వచ్చాడు, నవీన పురుషుడు వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాచీన పురుషుడిని ఏం చేయాలి? సమాధి చేయాలి. ఏం చేయాలి? అర్థమవుతుందా? అందుకే కొంతమంది బాప్టిజం బాప్టిజం అంట. బాప్టిజం అంటే నేను కూడా ఏం చేస్తా, కొంచెం ఆగి చూస్తా. ఏం చేస్తా? ఆగి చూస్తా. ఎందుకు? నిజంగా దేవుని కార్యం జరిగితే వాళ్ళు ఆగరు, నిజంగా దేవుని కార్యం జరిగితే వాళ్ళు దండం పెడతారు. అయ్యా నాకు బాప్టిజం లేకపోతే వీళ్ళు తెలాలి అంటారు. కానీ వీళ్ళు బాప్టిజం పాస్టర్ బాప్టిజం పాస్టర్ బాప్టిజం అంటే సరే అమ్మ చూద్దాం ప్రార్థన చేద్దాం అని అనుకో. ఇంకా ఓ ఒకటి రెండు రెండు మూడు వారాలు లేదా ఒక నెల అయిపోయింది అనుకో, ఇంకా వీళ్ళు చల్లబడిపోతుంది. నాకు అర్థమైపోతుంది ఇదంతా డూప్లికేట్, ఇది ఇవన్నీ సీక్రెట్స్. లాస్ట్ టైం కూడా ఒక వ్యక్తి ఏం చేసిండు, ఇట్లనే పవన్కి ఇచ్చిన కదా, పవన్కి బాప్టిజం ఇచ్చేసినాక వెంటనే ఇచ్చేసరికి నాకు కూడా బాప్టిజం అనగానే ఇచ్చేస్తాడేమో అనుకుని అంటే డైలాగులు కూడా చూడు. అట బాప్టిజం ఎప్పుడు తీసుకుంటే నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటా అన్నాను. అవునా? సరే ఇంకా వెయిటింగ్ లిస్ట్లో పెట్టిన వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసరికి ముందు ఆయనకు దొరక కోపం వచ్చింది. అగో నన్నే వెయిటింగ్ లిస్ట్లో పెడతాడా అనుకున్నాడు. తర్వాత వెయిటింగ్ లిస్ట్లు ఎందుకు పెట్టిందో అర్థమైపోయింది ఆయనకి. ఏమన్నాడు అన్న, నువ్వు బాప్టిజం ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైందని. అది అర్థం కావాలనే వెయిటింగ్ లిస్ట్లో పెట్టిన. అర్థమవుతుందా?
అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తా, ఎవరు బాప్టిజం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఇంకా నాకు ఇదొక పెద్ద బాధ. ఇప్పుడు చూడండి, ప్రభుదాస్ అన్ని ఎట్లనే ఇయ్యడు, ఆయన ఇయ్యడానికి జమానా పడుతుంది, బాప్టిజం కావాలి. అందరు అడుగుతున్నారు ఇంకా బాప్టిజం తీసుకోలే, ఇంకా బాప్టిజం తీసుకోలే, ఇంకా బాప్టిజం తీసుకోలే అని అడుగుతున్నారు. నా ఇజ్జత పోతున్నది, బాప్టిజం తీసుకోవాలి. ఏం చేయాలి? నరసింహాస్టర్ మీటింగ్లో గుంపులో గోవింద అన్నట్టు పోవాలి. అందరూ ఏమిట, ఇప్పుడు అడుగు అక్కడ పోయి చెప్తాను కదా, అక్కడ వచ్చిన తర్వాత ఎవరెవరు బాప్టిజం తీసుకోవాలనుకుని చెప్పండి అనేసరికి వెళ్ళి వెంట, నమ్మబ్బి నా పేరు కూడా రాసుకో. అరే దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా బాప్టిజానికి రెడీ అయిపోయారు పోయిన సరి. నేను అన్న నై చూడంగా అన్నా దిగ్గా, దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక ఒక వ్యక్తి అయితే దెయ్యం పట్టినోడు కూడా పోయి బాప్టిజం తీసేసుకున్నాడు. అదంటే నేను జోక్యం చేసుకోవడానికి లేదు అక్కడ. ఇప్పుడు నాకు ఆత్మలా అనిపించిన ఇది ఈ వ్యక్తికి వద్దు ఈ వ్యక్తికి అని మనం ఏం చేయడానికి లేదు అక్కడ. ఇప్పుడు అక్కడ పాస్టర్కి అప్పచెప్తున్నాను, ఎందుకు ఆయన పెద్ద ఆయన కాబట్టి ఇదిగో పాస్టర్ వీళ్ళు బాప్టిజం తీసుకుంటారంటే ఇగో వీళ్ళు ప్రార్థన చేయించుకోవడమని ఆయనకు అప్పచెప్తాం మనం. అక్కడ నేను వీళ్ళకి ఈ వీళ్ళకి అని నేను చెప్పడానికి ఉండదు అక్కడ. ఎందుకు? ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన ఉన్నప్పుడు నేనేం చేయను, నా పెత్తనం చూపించడానికి ఉండదు అక్కడ. అదే ఒకవేళ ఆయన లేనప్పుడు అనుకో, అప్పుడు నేనేం చేస్తా? అందుకే ఈరోజు ఇప్పుడు చూడు చాలామంది ఏం చేస్తుంటారు, భయ నేనంట గుంపులో గోవింద కలిగి ఆ విధంగా పోయి అందరితో పాటు పోయి బాప్టిజం తీసుకొని వచ్చినా కూడా నెలకు రెండు నెలలకు దొరకరా లేదు. ఎంతమంది దొరకలే అడ్డగుట్టలో ఒక ఉండే అడ్డగుట్ట మహానుభావుడు, ఆయన బాప్టిజం తీసుకుంటానా బాప్టిజం, ఆయన ప్రార్థనకు వస్తే నిద్ర మానడు, దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థనత ఏవి లేవు. నేనన్నీ ఇంతవరకు నేను ఇయ్యలే బాప్టిజం. ఇంకా లాస్ట్ ఇక తరసింభాషణ మీటింగ్లో ఏం చేసిండు, పేరు ఇచ్చేసిండు. నేనన్నా నేను ఇయ్యరన్నా, నువ్వు పేరు ఇచ్చినా అంటే లేదన్నా నువ్వు ఇచ్చేదా కాకమంటే ఆగుతాంట, నేనెందుకంటే నీ ఇష్టం, ఇంకా పోయి తీసుకున్నారు వెళ్ళాం. అది ఎంతవరకు చెల్లుతుంది, ఎంతవరకు వాస్తవం, అసలు ఏంది? అందుకే ప్రేమిన దొరమిడి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది, ఏమర్థం చేసుకోవాలి? పిలుపు, దేనికోసం పిలువబడ్డావు? దేవుని రాజ్యం కొరకు పిలువబడ్డావు. మరి దేవుని రాజ్యాన్ని నువ్వేం చేయాలి? మొదట చూడాలి. దేవుని రాజ్యాన్ని చూడటానికి నువ్వేం కావాలి? సిద్ధపడాలి, తయారు కావాలి. ఎట్లా తయారవుతావు? నూతన పురుషుడు నీలో జన్మించాలి. అంటే వాక్యం నీలోనికి వచ్చినప్పుడు, కొత్తగా నూతనంగా నువ్వు జన్మించినప్పుడు, నూతన సృష్టి చేయబడినప్పుడు ఏమన్నా పాతది ఏమవుతాయి? గతించిపోతాయి, అవి సమాధి చేయబడతాయి. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తా నూతన పురుషుడు ఉన్నాను లేదు, ఏం లేదు. పాస్టర్ ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరైనా బలవంతం పెట్టి బాప్టిజం తీసుకుని తీసుకుంటాను తీసుకుంటే తీసుకురా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేనంటే మీటింగ్ వచ్చిన పా ఏంట ఎల్లవా మళ్ళీ తీసుకున్నావు బాప్టిజం, ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు తలుపుతుంది అని అంట, నువ్వు తీసుకోవాలంటే అది కరెక్ట్ కాదు, ఇది కాదు, ఏది ఏదో నాలుగు మాటలు చెప్పాను తీసుకుంటే తీసుకున్నా. అంటే బాప్టిజం కరెక్టా కాదా కూడా తెలుసుకోలేని పరిస్థితి, నేను ఎందుకు బాప్టిజం తీసుకున్నాను కూడా తెలుసుకోలేని పరిస్థితి ఈరోజు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తా పైసలకు డబ్బులకు కూడా బాప్టిజాలు తీసుకుంటున్నారు ఈరోజు, డబ్బులకు. అర్థమవుతుందా? చర్చ్ మెంబర్షిప్ కోసం బాప్టిజం తీసుకున్నాం, పెళ్లిళ్ళ కోసం బాప్టిజం, అట్లా రకరకాలుగా బాప్టిజాలు తీసుకుంటున్నారు. రోగ స్వస్థత గురించి, దయ్యాల విడుదల గురించి బాప్టిజాలు తీసుకుంటున్నారు. అవన్నీ కరెక్ట్ కావు, అవన్నీ కరెక్ట్. అస్సలు సిసలైన విధానం ఏంటంటే నవీన, అంటే వాక్యం ఏం కావాలి, వాక్య బీజం ఎందులోకి రావాలి, హృదయంలోకి వచ్చి ఆమె కొత్తగా జన్మించినప్పుడు ఆ ప్రాచీన పురుషుని సమాధి చేయడానికి ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి, కొత్తగా జన్మించాలి. ఎట్లాగా? కొత్తగా. మొదటి పేతురు 1వ అధ్యాయం 1వ అధ్యాయం మంచిగా వింటరా, పొద్దున కొంచెం తక్కువనే చెప్పిన. మొదటి పేతురు 1వ అధ్యాయం 22-23
క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన శాశ్వతమగు దేవుని వాక్యమనే అక్షయ బీజము నుండి నువ్వేమయ్యా పుట్టింపబడి అక్షయ బీజము నుండి ఏమయ్యా అందుకే ఈ దేవుని వాక్యం అనేది ఎందులోకి పోవాలి వృద్ధి అంతరంలోకి ఎందులోకి వెళ్ళాలి వృద్ధి అంతరంగంలోకి వెళ్ళాలి ఇక్కడ వెళ్తే కాదు కా ఇక్కడ వెళ్తే కాదు ఇక్కడ వెళ్తే జరగదు అర్థమవుతుందా ఇక్కడ వెళ్తే ఏం కాదు పుట్టుక అనేది నవీన పురుషుడు అనేది ఏం కాదు పుట్టడం అనేది జరగదు ఎందులోకి వెళ్ళాలి దీన్ని ఈ పేతురు జీవితంలో అనుభవం ఒకసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని హృదయంలో నొచ్చుకొని అంటే ఈ పేదరు చెప్పిన వాక్యం ఎందులోకి వెళ్ళిపోయిందంట వారి హృదయంలోకి వెళ్ళిపోయింది పేదరు చెప్పిన వాక్యం ఎక్కడికి పోయింది వాళ్ళ హృదయంలోకి వెళ్ళింది హృదయంలో కార్యం జరిగింది ఆ హృదయంలో కార్యం జరిగిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు పేదరు చెప్పినట్టుగా ఏమయ్యారు బాప్టిజం తీసుకు ఏం తీసుకున్నా బాప్టిజం అట్లనే ఈరోజు వాక్యం విన్నప్పుడు ఎందులోకి వెళ్ళాలి వాక్యం హృదయంలోకి వెళ్ళాలా ఇందులోకి వెళ్ళా నువ్వు హృదయంలోకి వాక్యం వెళ్ళినప్పుడు నువ్వేమైతా నొచ్చుకుంటా దేని విషయంలో నొచ్చుకుంటా దేని విషయంలో దేవునికి విరోధంగా చేసిన పాపాలను బట్టి దేవునికి విరుద్ధంగా చేసిన ఏమిటా జీవించిన జీవితాన్ని బట్టి నువ్వేమైతా బాధపడతా ఇదిగో నేనే అందుకే ఇక్కడ ఏముంది యేసుప్రభు పేతురు ఏం చేస్తున్నాను యేసుప్రభు సిలువ వేయబట్టం ఆయన తిరిగి లేవటం అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాను ఎవరు వేశారంట సిలువ చూడండి ఒకసారి ముప్పై ఆరు మీరు సిలువ వేసిన మీరు సెలవు వేసిన ఈ యేసునే అంటే ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు యేసు ప్రభుని ఎవరో కాదు ఎవరు మీరే సెలవు వేశారు ఎందుకు మీ పాపాల కొరకు ఆయన ఏమయ్యాడు సెలవు వేయబడ్డా అని రూఢిగా ఖచ్చితంగా చెప్పినప్పుడు వారు నొచ్చుకున్నారు ఇదిగో మేము చేసిన పాపానికి ఒకరు ఏమయ్యారు బలి అయ్యారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగారు ఆ వాక్యం వాళ్ళు హృదయంలోకి వెళ్ళి వారిని ఏం చేసి నొప్పించింది అలాగే దేవుని వాక్యం విన్నప్పుడు ఆంతర్యంలోనికి వాక్యం వెళ్ళినప్పుడు నీ హృదయం ఏమవుతుంది నొచ్చుకుంటుంది నీ హృదయం ఏమవుతుంది నొచ్చుకుంటుంది అలాగే నీ వాక్యం దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయం నొచ్చుకుంటుందా లేదా చూడు నీకు ఏదో జ్ఞానం దొరుకుతుందా అని కాదు ఈరోజు కొత్తగా వాక్యం కొన్ని మాటలు నేను నేర్చుకున్నాను కొన్ని మర్మాలు విన్నాను కొన్ని విషయాలు చూశాను కాదు నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం చూస్తావయ్యా నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం చూడగలవమ్మా ఈ వచనాల్లో ఈ వాక్యాలు ఏవో కొన్ని తెలుసుకుంటే లేదా కొంత జ్ఞానం సంపాదిస్తే నువ్వు పరలోక రాజ్యం చూడవు వాక్యం దేనికోసం ఉంది అన్నవంత నీలో నవీన పురుషుడు జన్మింపబడాలి నువ్వు క్రొత్తగా జన్మించాలి నూతన సృష్టి చేయబడాలి అప్పుడే నీలో ఏం జరుగుతుంది పరివర్తన వస్తుంది మార్పు వస్తుంది అప్పుడు ఏం చేస్తా అనా అందుకే అబ్రహాం లాగా నువ్వు కూడా ఏం చేయాలి పిలుపుకు తగ్గట్టుగా నడుచుకోవడం ఆరంభించాలి అబ్రహామును పిలిచినట్టుగా దేవుడు నన్ను పిలిచాడు దేవుడి కోసం పిలిచాడు ఆయన రాజ్యం కోసం పిలిచాడు మరి ఆయన రాజ్యాన్ని నేను చూడాలంటే ఏం చేయాలి క్రొత్తగా జన్మించాలి కాబట్టి ప్రభువా నేను క్రొత్తగా జన్మించాలి తండ్రి అంటూ దేవుని ఎదుట ప్రార్థిస్తూ నీ హృదయాంతరంగంలోనికి దేవుని వాక్యాన్ని ఏమంటే అంగీకరించినట్లయితే అదేం చేస్తుంది నేను ఏం చేస్తుందంట చూడండి ఇంకో యాకోబు పత్రిక వింటారా బ్రేక్ ఇవ్వనా కష్టమైపోతుంది పాపం లేచి కొంచెం మంచిగానే చెప్దాం అనుకున్నాను కానీ ఇది ఇది ఒకటి సౌండ్ కొంచెం అటైట్ అయ్యి అందుకే
లైట్ కి తీసుకోవద్దు. యాకోబు పత్రిక 1:23 21 యాకోబు పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుట. సాత్వి అంటే మీ ఆత్మలను రక్షించుటకు, మీలో క్రొత్తగా అంటే క్రొత్తగా నిన్ను జన్మింపజేయుటకు, లేదా నవీన పురుషుడు జన్మించడం, పుట్టడం అనేది. అంటే ఇదంతా జరగాలంటే ఏం చేయాలి? వాక్యం ఎందులోకి వెళ్ళాలి? లోపటికి వెళ్ళాలి. వృద్ధి అంతరంగంలోకి వెళ్ళాలి. అందుకే సాతానికి విషయం తెలుసు కాబట్టి సాతాన్ ఏం చేస్తాడు? వాక్యం వినేటప్పుడు ఆలోచనలు గలిబిలి చేస్తూ ఉంటాడు. ఆలోచనలు అటు ఇటు పోతుంటాయి, ఎందుకు? ఎందుకంటాము, వీళ్ళు వాక్యం శ్రద్ధగా ఏంటి, వాక్యం లోపలికి వెళ్ళిపోతే వీళ్ళు ఏమవుతారు? రక్షింపబడతారు, వీరు బలము నొందుతారు, వీరు దేవుని రాజ్యం కొరకు ఏమవుతారు? ప్రయాణము చేస్తారు. కాబట్టి వీరి ఆలోచనలు ఏం చేయాలి? గలిబిలి చేసేయాలి. అందుకే వీరి ఆలోచనలు ఏం చేస్తా, వాక్యం మంచిగా విందామనేసరికి ఏమిటా, ఇట్లా వింటాం కొద్దిసేపట్లో వాకి ఏదో ఒక ఆలోచన వచ్చి తక్కువని మనసుని ఏం చేస్తారు, డైవర్ట్ చేయాలి. ఏదో ఒక ఆలోచన వచ్చి తక్కువని మనసు ఏమవుతుంది? మనకేమనిపిస్తుంది అందులో అంత తీవ్రత అంటే, ఏదో మామూలుగా వస్తున్నాయి ఆలోచనలు అనుకుంటాను, ఏదో మామూలుగా వస్తున్నాయని. అందుకే దయచేసి ఈరోజు నుంచి ఏం చేయాలి? చూడు, కొంతమంది అంట వాళ్ళు నిద్రపోతున్నాం, ఏమైతే నిద్రపోతున్నాంటే, వాళ్ళు నిద్రపోయేది ఒక అందైతే, నువ్వు నిద్రపోకపోయినా కూడా ఆలోచనలు ఒక రకంగా పోతాయి. నీ కళ్ళు ఇక్కడనే ఉండొచ్చు, ముఖం కూడా ఇట్టే ఉండొచ్చు, కానీ ఆలోచనలు మాత్రమే అవుతాయి. వాళ్ళు అంతే, నువ్వు అంతే, నొందుతుంది. కాకపోతే వాళ్ళు సోలుగుతున్నారు, నువ్వు సోలుగుతలేవు అంతే, నువ్వు మనసులో సోలుగుతున్నావు ఇట్లా. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తా, కొంతమంది కోపం వచ్చి ఏం చేస్తారు తెలుసా, మంచోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంచోళ్ళు, యాకమ్మ కూడా మంచిదే. కొంతమంది కోపం వచ్చి వాళ్ళు నిద్రపోతుంటే కోపం వచ్చి గిల్లుతారు గట్టిగా. కానీ ఇక్కడ పనుకునేటోళ్ళని అంటే నిద్రపోయేటోళ్ళని ఏం కాదు, ఎవరు గిల్లుతలేదు. గిల్లితేనేం భయం వచ్చేది. అందుకే ఈరోజు చాలా మంది ఏంట, కొంతమంది ఇట్లా కొనుక్కు తీస్తా, కొంతమంది ఏంటంటే చూస్తారు ఇట్లా, కానీ ఆలోచనలు మాత్రం పోతూనే ఉంటాయి. రయ్య మొత్తం రింగుల రత్నం, రంగుల రత్నం తిరిగినట్టు తిరుగుతారు. తిరుగుతా ఉంటే ఏమైతే వాక్యం పోతుందా లోపలికి? పోదు, పోవాలన్నా పోదు. అందుకే సైతాన్ ఏం చేస్తుంది, నువ్వైతే పో, నువ్వు పోయినావు అనుకో, ఇక నువ్వు అక్కడికి పోయినా. అందుకే కొంతమందికి ఎక్కడ ఉంటుంది, బాడీ ప్రెసెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు. వాళ్ళ శరీరం ఇక్కడే ఉంది కానీ మనసు మాత్రం ఏమవుతుందో, అక్కడ ఏమవుతుందో అనుకుంటే నెమ్మదిగా ఆలోచనలన్నీ అది సైతాను కొయ్యితే అనే సంగతి గుర్తించరు. అప్పుడు ఏం చేయాలి, వెంటనే యేసుక్రీస్తు రక్తం చేయి. ఎక్కడ ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు. నాకు అనవసరం, నేను వాక్యం వింటానికి వచ్చినా, వాక్యం వింటా శ్రద్ధగా, వాక్యం లోపలికి పోవాలి, నా హృదయ అంతరంగంలోకి వెళ్ళాలి అని చెప్పి నువ్వు శ్రద్ధగా వాక్యం వింటే వాక్యం ఎందులో పోతుంది, నీ వృద్ధి అంతరంలోకి వెళ్ళి నీ ఆత్మను రక్షిస్తుంది, నువ్వు క్రొత్తగా జన్మిస్తావు. అందుకే ప్రేమేందో మీరు ఈరోజు నుంచి ఏం చేయాలి, దేవుని రాజ్యం కొరకు మనం ఏం కావాలి, ప్రయాణం చేయాలి. దేవుని రాజ్యం కొరకు నువ్వు అడుగులేసే వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు, మొదట ఆయన రాజ్యం చూడటానికి నువ్వేమవుతావు, ఆయన రాజ్యం చూడటానికి ఏమవుతావు, అదైనా క్రొత్తగా జన్మిస్తా ప్రభువా నన్ను క్రొత్తగా జన్మించాలి. దేవుని వాక్యమును అంగీకరించాలంటే ఏం చేయాలి, కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వాన్ని ఏం చేయాలి, మానాలి. వాటికి డెఫినేషన్ కూడా దేవుని చిత్తమైతే రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
చాలా వివరంగా చిన్న చిన్నవి కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి కల్మషము విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని దేవుని వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరిస్తే అప్పుడు నీవు ఏమిట రక్షింపబడతావు. అందుకే ప్రేమిందోన్ బిడ్డ ఈ రోజు నుంచి ఏం చేయాలి, మనం దేనికోసం పిలువబడ్డా, దేవుని రాజ్యం కోసం పిలువబడ్డా. మరి దేవుని రాజ్యం కొరకు పిలువబడిన నీవు ఏం చేయాలి ఈరోజు? అడుగు ముందుకేయాలా? దేవుని రాజ్యం చూసే ఆ యోగ్యతను సంపాదించా? దేవుని రాజ్యాన్ని ఎవరు చూస్తారు? బైబుల్ పట్టిన వాళ్ళు కాదు, చర్చికి పోయిన వాళ్ళు కాదు, ఎవరు చూస్తారు దేవుని రాజ్యాన్ని? దేవుని రాజ్యం సొంతం చేసుకోవడం వేరే మాట, నేను అన్నట్టుగా అంటే కాదు, నేను ఆల్రెడీ రెండు పాస్ అయిపోయినా, రెండు అంటే బాప్టిజం తీసేసుకున్నా, మళ్ళీ ఏం చేసినా సరైన బాప్టిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మ పొందినా, అంటే దేవుని రాజ్యం చూసి దేవుని రాజ్యంలో ప్రవేశించి అర్హతను సంపాదించేసుకున్నా. ఇప్పుడు ఏంట జయం పొంది ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని రాజ్యానికి వారసుని కావాలి. అది కూడా స్టెప్ బై స్టెప్ అవని చెప్తా. కాబట్టి ఆ పాస్టర్ పోతా అన్నాడు కాబట్టి నేను కూడా పోతా అంటే కాదు. అట్ట ఎట్లా పోతాడు? పాస్టర్ పోయినప్పుడు నేనెందుకు పోను? నేనేం తక్కువనా? నేనెందులో తక్కువ అని చెప్పి మనం కూడా ఏమంటాం, నేను కూడా పోతే ఏమంట పరలోకానికి. పరలోకంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యం చూడాలంటే ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. ఎన్ని రోజులు పడుతుంది మరి క్రొత్తగా జన్మించనీకి? వారమా, నెలనా, సంవత్సరమా, సంవత్సరాల? ఎన్ని రోజులు? ఇప్పుడే జన్మించవచ్చు. ఇప్పుడే నువ్వు క్రొత్తగా జన్మించినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్రాచీన పురుషుని సమాధి చేసేంతవరకు నీకు నెమ్మది ఉండదు, బాప్టిజం తీసుకునేంతవరకు నీకు నెమ్మది ఉండదు. బాప్టిజం తీసుకునేంత వరకు నెమ్మది ఉండదు. బాప్టిజం దేనికి గుర్తు? దైవిక కార్యము నీలో జరిగింది అనటానికి, అక్షయ బీజం నీలోనికి వచ్చి నువ్వు క్రొత్తగా జన్మించావు అనటానికి రుజువు బాప్టిజం. అందుకే క్రొత్తగా జన్మించిన తర్వాత అప్పుడేమైతా బాప్టిజం తీసుకోకుండా బాప్టిజాన్ని పోస్ట్ పోన్ చేయలేవు. సరే భయ్, బాప్టిజం తీసుకుంటే తీసుకున్నాడు, తీసుకొని అంటారు ఎవరన్నా? అంటారు ఎవరన్నా? చాలా అర్థం, చర్చికి వచ్చే వాళ్ళు అందరూ అంటారు బాప్టిజం తీసుకున్నా, తీసుకుంటాం. ఎవరు కాదన్నా తీసుకోనే తీసుకుంటా, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. మరి వీళ్ళు బాప్టిజం తీసుకోవడానికి ముహూర్తాలు ఏమైనా పెట్టాలేమో మరి తెలియదు. ముహూర్తాలు పెట్టి ఏం చేయాలి? ఇంకా బాప్టిజాల కోసం రెడీ. అందుకే ప్రేమిందోన్ బిడ్డ ఈ రోజు నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఏం చేయాలి? కొంతమంది సరిగ్గా బాప్టిజం తీసుకోవడం కాదు, బాప్టిజం తీసుకోవడం కావాలి. బాప్టిజం తీసుకోవడం కావాలంటే ఏం చేయాలి? ఇంకా మూడు నెలలకు నాలుగు నెలలకు వచ్చే పెద్ద మీటింగ్ల కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసిన తర్వాత అప్పుడు అందరితో పాటు నేను కూడా ఏమైపోవాలి, బాప్టిజం తీసుకోక అయిపోయింది కథం, మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటారు. కానీ దొరికిపోతావు అంత ఎంతమంది పట్టుకోలేదు నేను. అందుకే బాప్టిజం తీసుకోవడం కాదు, సరిగ్గా బాప్టిజం తీసుకో, తరసింహాసనతోటే తీసుకోలేం కాదంటలేదు. లేదు నేనే ఇస్తానంటే వద్దు, నాకెందుకు వచ్చింది బాధ, నువ్వు తరసింహాస చేతిలోనే తీసుకో, కానీ సరిగ్గా తీసుకో, క్రొత్తగా జన్మించిన తర్వాత తీసుకో. నీటి మూలంగా జన్మించిన వాళ్ళు ఏమవుతారు? పైనుండి జన్మించిన వాళ్ళు ఏమవుతారు? అక్షయ బీజం నుండి జన్మించిన వాళ్ళు ఏమవుతారు? పరలోక రాజ్యాన్ని చూస్తారు, పరలోక రాజ్యాన్ని చూస్తారు. హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యం చూసే విధంగా మనం ఏం కావాలి? సిద్ధపడాలా? అందుకే ఎవరైనా బాప్టిజం ఇంకా తీసుకోకపోతే ఏం కావాలి? బాప్టిజం తీసుకోవడానికి రెడీ. ఇప్పుడు మీరే కాదు, ఇంకా యూట్యూబ్ లేసినప్పుడు వింటారు చాలామంది, వాళ్ళ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నట్టున్నాడు. కాబట్టి బాప్టిజం తీసుకున్న వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఏం చేయాలి? అన్నా రేపు అని తక్కువ వస్తుంది, అప్పుడు ఇద్దరు అక్క చెల్లెలకు ఒకటేసారి ఇస్తా కోటింగ్, ఇప్పుడు వద్దులే అని ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే కొంచెం మళ్ళీ బాగుండదు. అందరూ ఒకటేసారి ఇద్దాం ఏం చంద్రే, ఇద్దరు ఒకటేసారి ఇద్దాం, రేపు ఎట్లుంటుంది చూడగా. ఈరోజు మనకి ఎట్లా ఉంది అన్న, నువ్వు చెప్పేది చెప్పుకుండవు, మేము తీసుకునేటప్పుడు తీసుకుంటాం తీ. కానీ ఒకటి మాత్రం దేవుడు అన్యాయస్తుడుగా,
నేను ఒక్కొక్కరి బాప్టిజం మీరు మీ బాప్టిజం తీసుకుని వారి కోసం ట్రైనింగ్ సెంటర్లో ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ పొందని వారి కోసం ట్రైనింగ్ సెంటర్లో ప్రార్థన చేస్తున్నా. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మేము ప్రార్థన చేసి ప్రయాసపడి మీకు వాక్యాన్ని అందించిన తర్వాత కూడా మీరు బాప్టిజం తీసుకోకపోతే ఇంకా మీరు ఎలా తప్పించుకోగలుగుతారు? దేవుని ఉగ్రత నుంచి ఎలా తప్పించుకోగలుగుతారు? అందుకే ఇంకా 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 ఏదో వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా అంటే ఈరోజు ప్రాణం పోతే ఎక్కడికి పోతాం? ఈరోజు ప్రాణం పోతే ఎక్కడికి పోతాం? రేపు బ్రతుకుంటాను గ్యారంటీ ఏముంది? కొంతమంది ఏమనుకుంటా నేను అన్న ఏమంట చచ్చిపోతే ఎవరినన్నా లేపుతాను అన్నాడు, నేను చచ్చిపోతే అన్న లేపుతున్నాడు. నేను అసలే లేప, నేను అసలే లేప. నేనంట పోయి మంచిగా దేవుడు ఇస్తాడు. వాళ్ళు ముఖాలు చూస్తారు, అన్న ప్రార్థన చేసేవాళ్ళు లేపుతాడేమో ఇస్తున్నామో నిలబడు అంటాడేమో అనుకుంటే నేను సపోర్ట్ చేయను. అగో ఏం ఆశ నిరాశ అయిపోయి కథం స్టోరీ. ఏమో అన్న ఏం చేస్తాడు అనుకున్నా, అన్నకు దేవుడు చనిపోయిన వాళ్ళని లేపే అధికారం కూడా మీరు అంతా చని చావుకి దగ్గర అయిన వాళ్ళు బతికిండు. అంతవరకు ఇచ్చిన దేవుడు ఇది కూడా ఇస్తానని చెప్పిండు. సమయం వచ్చినప్పుడు జరుగుతుంది, అది కూడా జరుగుతుంది, దగ్గరలోనే ఉంది. కాకపోతే నీలాంటి వాళ్ళని అయితే లేప నేను. అంటే దేవునికి స్తోత్రం, అంతే దేవునికి స్తోత్రం. ఇంకా కథ స్టోరీ వెళ్ళిపోయింది ఇంకంతే ఇంకా. ఎందుకంటే ఏం లేదు, ఎంత ఇచ్చే లాభం, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా ఏం కాలేదు. ఇంకా ఒకవేళ నేను కొరతగా ఏమంట మా లేపినాం అనుకో, బాప్టిజం తీసుకుని గ్యారంటీ ఉందా? అసలు లేదు. అందుకే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. అందుకే దేవుడు తన రాజ్యాన్ని ఏం చేయాలి, నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించు. నువ్వు కొత్తగా జన్మించావా లేదా చూసుకో. ఒకవేళ కొత్తగా జన్మించకపోతే ఏం చేయాలి? చాలామంది ఏమంట వాళ్ళు తీసుకున్న బాప్టిజం కరెక్ట్ కాదు, వీళ్ళు తీసుకున్న బాప్టిజం కరెక్ట్ కాదని వాళ్ళు వీళ్ళని అంటే, నువ్వు తీసుకున్న బాప్టిజం ఎంతవరకు కరెక్టో చూడు ఫస్ట్. వాళ్ళ బాప్టిజం సరిగ్గా లేకపోతే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు చూసుకుంటారు. దేవుడు చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటాడు, పాస్టర్ చూసుకుంటాడు. నువ్వు తీసుకున్న బాప్టిజం కరెక్టా కాదా అనేది ఏం కావాలి చూసుకోవాలి. అర్థమవుతుందా? అందుకే ఇప్పటి నుంచి ఏం చేద్దా, కొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? కొత్తగా. అందుకే ఎక్కువ సమయం లేదు అనా, అందుకే ఇంకా నేను ముందుకు పోతలేను. ఇంకా రెండవది ఉంది, తర్వాత మూడవది కూడా ఉంది. అవి దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో ప్రవేశించడం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. ఆ విషయాలు కూడా నేను చెప్తా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మరి సెకండ్ స్టార్ట్ చేస్తే టైం ఎక్కువైపోతుంది. అందుకే దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి, చూడాలి అంటే ఏం చేయాలి, కొత్తగా జన్మించాలి. హల్లెలూయా. కొత్తగా జన్మించడం కోసం ఇంకా కొన్ని వాక్యాలు చదువుదాం. పద్దెనిమిది, యాకోబు పత్రిక 1:18 చాలు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం చొప్పున ఏం చేసాను కనెను. దేవుడు ఏం చేశాడు, తన వాక్యం, అక్షయ బీజం. వాక్యం ఏంటి? అక్షయ బీజం. అయితే అక్షయ బీజం చేత దేవుడు మనని ఏం చేయాలి, కనాలి. అవునా కదా? ఇప్పుడు చూడదానికి ఒక మాట, ఇప్పుడు లక్కీ ఉన్నాడు. లక్కీ ఏం చేస్తాడు, స్కూల్కి పోయి ఏం చేస్తాడు, వేరే ఇంకెవరైనా ఇంటికి పోతాడు, వాళ్ళ ఇంటికే పోతాడా? ఎందుకు వాళ్ళ ఇంటికే పోతున్నాడు? అర్థమవుతుందా? ఎందుకు? కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఆనే ఉన్నారు కాబట్టి పోతున్నాడు. అవునా కదా? అట్లనే నీవు దేవుని మూలంగా నువ్వు పుడితే, దేవుడు నిన్ను కంటే, అప్పుడు పరలోక రాజ్యాన్ని చూసే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. లేదా పరలోక రాజ్యం యొక్క దరిదాపుల్లో కూడా నువ్వేం కాలేవు, పోలేవు. విశ్వసించటం వల్ల కొంతమంది ఏమంటారు, యేసు ప్రభుని నమ్మితే పరలోకానికి వెళ్ళిపోతాను. నా యేసు ప్రభుని నమ్మితే పరలోకానికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఆ పద్ధతి, ఆ విధానం కరెక్ట్. పూర్తిగా వాక్యం అర్థం కాని వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నాను, చర్చికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ బాప్టిజం మాత్రం తీసుకో. యేసుప్రభుని నమ్ముకున్నాను కానీ పరలోకానికి వెళ్తాను నా? ఎందుకు? నువ్వేం కాలేదు, తండ్రి ద్వారా పుట్టలేదు. తండ్రి బీజం నీలో
అందుకే దేవుడి వాక్యం చేత సత్య వాక్యం చేత నువ్వు జన్మించినప్పుడు నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎందులో పోతా? పరలోక రాజ్యం చూసే భాగ్యం నీకు దొరుకుతుంది. పరలోక రాజ్యం చూసే భాగ్యం నీకు దొరుకుతుంది. రక్షణకి సంబంధించిన చాలా విషయాలు, బేసిక్ విషయాలు ఉన్నాయి. దాని గురించి కూడా నేను సమయం వచ్చినప్పుడు నెమ్మదిగా యోహాను సువార్త గ్రంథం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, అంటే దేవుని వలన ఏం కావాలి, పుట్టాలి. పైనుండి మనం ఏం కావాలి, జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే అర్థమైందా? క్రొత్తగా జన్మించడం అంటే అది అది నీకో దేవునికి అర్థం కాలేదు. అర్థం కాకుండా ఏమన్నాడు, ఇదిగో ఒక ముసలివాడు ఎలా తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ పుడతాడు అని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు అర్థం కాలే, ఆయన శారీరకంగా తీసుకున్నాడు. అట్లనే ఈరోజు మనం కూడా ఏం కావాలి, మళ్ళీ తల్లి గర్భంలో పోయి మళ్ళీ పుట్టడం కాదు, ఏం కావాలి, క్రొత్తగా జన్మించడం అంటే ఇది. క్రొత్తగా జన్మించడం అంటే ఇది దేవుని వాక్యం అనేది, వాక్యం అనే బీజం ఎందులోకి రావాలి, నీ హృదయంలోకి రావాలి. ఆ హృదయంలోకి వచ్చిన వాక్యం ద్వారా నువ్వేం కావాలి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా, అందుకే క్రొత్తగా జన్మిస్తేనే నీవు పరలోక రాజ్యం చూసే అవకాశం. నీటి మూలంగా అర్థమవుతుందా? బాప్టిజం ఎవరు తీసుకుంటారు? క్రొత్తగా ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? నపుంసకునికి వాక్యం చెప్పాడు. ఎన్ని ప్రసంగాలు? ఒకే ఒక ప్రసంగంలో నపుంసకుడు బాప్టిజం తీసేసుకున్నాడు. పేతురు కూడా ప్రసంగించినప్పుడు ఎన్ని ఎన్ని ప్రసంగాలు? ఒకే ఒక ప్రసంగానికి ఏమైపోయాడు? 3000 మంది బాప్టిజం తీసేసుకున్నారు. పేతురు ఏం చేశారు? కొర్నేలు ఇంటికి పోయి వాక్యం చెప్పినప్పుడు ఒకే ఒక ప్రసంగానికి వాళ్ళు దేనికోసం రెడీ అయిపోయారు? బాప్టిజం కోసం రెడీ అయిపోయారు. అంటే క్రొత్తగా జన్మించడానికి ఏం లేదు, టైము పట్టదు. కాబట్టి క్రొత్తగా జన్మించాలి అంటే ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడుంది? నీ మీద ఆధారపడుంది. వాక్యం శ్రద్ధగా విని వాక్యాన్ని హృదయం అంగీకరిస్తే కార్యం జరుగుతుంది. పరధ్యానంలో వింటూ, నిద్రమత్తులో వింటూ, దిక్కులు చూస్తూ, ఆలోచనలు గలిబీలైపోయి ఏదో వాక్యం వింటున్నానంటే వింటున్నాను అని అనుకుంటే కార్యం జరగదు. కార్యము అందుకే క్రొత్తగా జన్మిస్తేనే, ఏంటట క్రొత్తగా జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలవు. దేవుని రాజ్యం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని రాజ్యం చూసేవాళ్ళు మహిమతో, మీరు ఎప్పుడన్నా చూసారు ఎక్కడన్నా, మనం ఎక్కడన్నా దూరం నుంచి చూసినప్పుడే దూరంగా వెలుగు ఇట్లా ఏమవుతుంది, ఏదైనా ఫంక్షన్ చూడండి, ఫంక్షన్ ఉందా, ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళు లైట్లు పైకి ఆకాశంలోకి పెడతారు. చూసారు ఎప్పుడన్నా ఆకాశంలో పైకి పెట్టినప్పుడు లైట్ ఎట్లా ఫోకస్ వస్తుంది, ఆ రేస్ అంటే ఆ ఒక ఆ కిరణాలు ఎట్లా పోతాయి, ఎట్లా పోతాయి అలా. అట్లా దేవుని రాజ్యం ఏమవుతుంది, దూరం వరకు ఏమవుతుందంట, షైనింగ్ అన్నట్టు. దేవుని రాజ్యం ఏమవుతుంది, ప్రకాశిస్తుంది. దేవుని రాజ్యం ఏమవుతుందంట, ప్రకాశిస్తుంది. ఎంతవరకు? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, దూరం వరకు దేవుని రాజ్యం ఏమవుతుందంట, ప్రకాశిస్తుంది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 21-23 ప్రకటన గ్రంథం 21-23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. హల్లెలూయా. దేవుని మహిమయే దానిలో ఏమవుతుందంట, ప్రకాశిస్తుంది. దేవుని మహిమ ఎంత ఏమంటాం, ప్రకాశిస్తుంది. దూరం నుంచి చూసేసరికి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది, షైనింగ్ షైనింగ్ షైనింగ్. దేవుని రాజ్యం చూసే ధన్యతను దేవుడు ఏం చేస్తున్నా, నీకు ఇస్తున్నా.
దేవుని రాజ్యం చూడకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం కదా. ఇప్పుడు దానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వరంగల్ దిగిన ఆటో ఎక్కినా ఎక్కి ఏం చేసిన ఇక్కడ ఇంటి దగ్గర దిగిన ఫస్ట్ ఇల్లు చూస్తానా లేకపోతే ఇంట్లోకి ప్రవేశిస్తానా? ఇల్లు చూస్తానా ఇంట్లోకి ప్రవేశిస్తానా? ఇల్లు చూసిన తర్వాత ఇంట్లోకి వస్తా నేను. ఇల్లు చూడకనే అయితే ఇంట్లోకి రాలేను కదా. అట్లనే దేవుని రాజ్యం చూస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం. అంటే ఈ మెట్టు తర్వాత ఆ మెట్టు వస్తుంది, ఈ మెట్టు తర్వాత ఆ మెట్టు వస్తుంది. అందుకే ఆత్మీయ పోరాటం కూడా చాలా ఉంది. పరిశుద్ధ ఆత్మ, నిన్న ఒక మాట మంచిగా అర్థం చేసుకోండి, పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తిలో బాప్టిజం తీసుకోకుండా కూడా పరిశుద్ధ ఆత్మ పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధ ఆత్మ వారిలో కార్యం జరిగితే లేదా కార్యం చేస్తే వాళ్ళు బాప్టిజం తీసుకోకుండా ఉండలేరు. బాప్టిజం తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటిది? వారిలో పాపం ఉంది, వారు పాపములో జీవిస్తూ ఉన్నారు, పాపములో జీవిస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు వివేకాన్ని ఇచ్చాడు ఎంతో కొంత. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రకాశిస్తుంది. ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుంది. సూర్యుని కాంతి చంద్రుని కాంతి కాదు, దానికంటే గొప్ప వెలుగు దేవుని మహిమే ఆ పట్టణంలో ఏమవుతుందని ప్రకాశిస్తుంది. ఆ పట్టణాన్ని మనం చూడాలి అంటే కొత్తగా జన్మించాలి. హల్లెలూయా. కొత్తగా జన్మించకపోతే పట్టణంలో ప్రవేశం ఉండదు. పట్టణాన్ని చూడము, పట్టణాన్ని ఏం చేయలేము, చూడలేము. అందుకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, చేద్దాం, ప్రార్థన చేద్దామా? ఏమని ఏమని ప్రార్థన చేద్దాం? నేను కోసం పిలువబడ్డావు, దేవుని రాజ్యం కొరకు పిలువబడ్డావు. మరి దేవుని రాజ్యం కొరకు పిలువబడినప్పుడు ఆ పిలుపుకి తగ్గట్టుగా జీవిస్తున్నావా? పిలుపుకి తగ్గట్టుగా జీవించే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని రాజ్యం చూడటానికి సిద్ధపడతారు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడతారు, దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి సిద్ధపడతారు. ఎందుకంటే లక్ష్యం ఏంటంటే దేవుని రాజ్యం, ఇంకా వేరే ఏమీ లేదు. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? దేవుని రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోరు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకోండి. అందుకే ఈ విధంగా జీవిస్తే పరలోక రాజ్యం ఇది. అందుకే ఇప్పుడేం కావాలి? పరలోక రాజ్యం చూడాలా? పరలోక రాజ్యం చూడాలా? పరలోక రాజ్యం చూడాలంటే ఏం చేయాలి? ఉట్టిలో ఉట్టిగా నీళ్ళు మునిగి వచ్చి వస్తే కాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు జాగ్రత్త, అప్పుడెప్పుడో తీసుకున్నా నాకేం గుర్తుంటుందంటే కాదు. కొంతమందికి ఎట్లా ఉంటుంది, అప్పుడెప్పుడో బాప్టిజం తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం మాకేం తెలుసు, అట్లా కాదు. ఎందుకంటే మూలం అది, ఎందుకు తీసుకున్నాం, అందుకే తీసుకునే విధానం కూడా కరెక్ట్గా ఏం కావు. అర్థమవుతుందా? అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం చెప్పండి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం కొరకు సిద్ధం. ఏమంటా? దేవుని రాజ్యం కొరకు మనం దేవుడు పిలిచాడు. మనం ఏం చేద్దాం? అబ్రహాం లాగా ప్రయాణం ఆరంభిద్దామా? చేద్దామా? అనవసరంగా మీరు ఎందుకన్నా ఈ పాస్టర్ దగ్గరకు వచ్చినాను బాధపడుతుంటు. నేను కొత్తలో కొంచెం ఏం చేస్తా, డీల్ వదులుతా, డీల్ అడ్డాలు వదులుతా. సరే చూద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకా తర్వాత నెమ్మది నెమ్మది టైట్ చేసింది అనుకో, ఇంకా అప్పుడు మీరేం కావాలి, ఇంకా బాధపడక తప్పదా? అరే అనవసరంగా వచ్చినాం కదా ఈ పాస్టర్ దగ్గరికి, ఊపిరాడినిస్తలేడు, బాధపడాల్సి వస్తుంది తర్వాత. మళ్ళీ నేను వదిలిపెట్టను. ఇంకా మొన్న ఇప్పుడు ఆ విశాఖపట్నంలో ఏం నాకు కట్టి ఇరిగిపోయిన కొడితే పట్టలే. అర్థమవుతుందా? ఎందుకు తగిలించిన బాగా బుద్ధి చెప్పిన చాలా బాగా. అర్థమవుతుందా? ఎందుకంటే సరిగ్గా జీవించకపోతే నేను ఊరుకుంటాను, ఊరుకుంటా అనుకోవద్దు. అర్థమవుతుందా? ఊరుకుంటా అని అనుకోవద్దు. సరిగ్గా జీవించకపోతే నువ్వు ఎందుకు జీవిస్తలేవో దాన్ని ఖచ్చితంగా నేనేం చేస్తా లెక్క. అందుకే దయచేసి ఏంటా, ఏం కావాలి ఈరోజు? సమస్త విర్రవిగుతున్న దుష్టత్వాన్ని మానుకొని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని సాత్వికమైన మనసుతో
అంగీకరిస్తే నువ్వు కొత్తగా జన్మిస్తావు. ఎట్లా? కొత్తగా జన్మిస్తా. కొత్తగా జన్మిస్తే ఏమవుతుంది? దేవుని రాజ్యాన్ని చూస్తా, దేవుని రాజ్యాన్ని చూస్తాము. సరేనా? దేవుని రాజ్యాన్ని చేయండి. ప్రార్థన దేవుని రాజ్యం కావాలనుకుంటే చేయి ప్రార్థన. దేవుని రాజ్యం కొరకు నువ్వు పిలువబడ్డా, నువ్వుగా పిలువబడలేదు. దేవుని రాజ్యం కొరకు నువ్వు పిలువబడ్డా. ఆ దేవుని రాజ్యం పొందుకోవడానికి లేదా ఆ దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు ఒకసారి చూడు. సాత్వికమైన మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి బదులు, దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి బదులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు చూడు. ఒకసారి నీ జీవిత విధానాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఏం తిందుమా ఏం తాగుదమా అని ఇదే ఉంది, కానీ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నావా? అబ్రహాము చూడు, అబ్రహాం తన వ్యాపారాన్ని తన అక్కడ ఉన్న వసతులన్నీ విడిచిపెట్టి ఎందుకో ప్రయాణమవుతున్నాడు. అబ్రహామా నువ్వు ఎందుకు పోతున్నావంటే, ఎందుకో నాకు దేవుడు ఒక దేశాన్ని చూపించబోతున్నాడు. అబ్రహాంకి ఇచ్చిన కానాన్ దేశం కంటే అతి శ్రేష్టమైన గొప్ప దేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. తన రాజ్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. తన నివాస స్థలమైన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? సహోదరి సహోదరుడా, ప్రయాసపడుతున్నావా? వెళ్తున్నావా? అబ్రహాము బయలుదేరినట్టుగా నువ్వు కూడా బయలుదేరుతున్నావా? ఇంకెంతకాలమని ఒకే చోట కూలబడి ఉంటావు? ఎంతకాలమని ఒకే చోట కూలబడి ఉంటావు? ఎంతకాలమని పిలుపులు లేని వారి కోసం ఎదురు చూస్తూ ఉంటా? నిన్ను పిలుస్తూ ఉంటే వినకుండా అలాగే ఉంటే దేవుడు నిన్ను పిలవటం మానేస్తాను. అప్పుడు నేను లేచి ఎడుగో ప్రభు నన్ను పిలువు నేను వస్తాను అంటే దేవుడు నేను పిలవడం కాదు. హల్లెలూయా ప్రభురి గరబో షందరి గరబనను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా. హల్లెలూయా. బాప్టిజం తీసుకుంటే గొప్ప ఏం కాదు. బాప్టిజం తీసుకున్న వారు పరలోక రాజ్యాన్ని మాత్రం చూడగలుగుతారు. పరలోక రాజ్యం దూరం నుంచి చూడగలుగుతారే కానీ దానిలో ప్రవేశించలేము. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో, ఏ విధంగా ఉండాలి, దానికి వారసులు కావాలంటే ఏం చేయాలో రానున్న దినాలు మనం చూసుకున్నాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో తీర్మానం తీసు. ఇంకెంతకాలమని దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తావు? ఇంకెంతకాలమని దేవుని పిలుపును పెడచెవిన పెడతావు? ఆమెను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. చెప్పబడిన మాట ఒక్కొక్కరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చింది. నాయన మమ్మల్ని అందరినీ కూడా కరుణించున్నాం. పరలోక రాజ్యం చూసి ప్రవేశించి దాన్ని స్వాతంత్రించుకునే వారంగా మేము ఉండటం సహాయించు. గొప్ప కార్యం జరిగించు. నీ రాజ్యం కొరకు మమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి నీకు వందనాలు. ఎంతో మంది ఉన్నారు వారిని పిలవలేదు నాయన. మమ్మల్ని పిలిచాం అయోగ్యులము, ఎన్నికకు రాని వారము, మమ్మల్ని పిలిచినందుకు వందనాలు. నీ పిలుపును పెడచెవిన పెట్టి తిరస్కరించి నిర్లక్ష్యం చేసి ప్రభు నిత్య నరకానికి వెళ్ళిపోకుండా నీ రాజ్యంలో ప్రవేశించే వారంగా, నీ రాజ్యము చూసి దానికి వారసులమగే అయ్యే విధంగా మేము ఉండటం సహాయించు. ఈ మాటలు ఒక్కొక్కరు హృదయాలు నేను కట్టి ఫలింపచ్చు. మరలా నీ సన్నిధిలో మేము కలుసుకునేంతవరకు మా అందరికీ నువ్వు తోడే ఉండి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండనుగాక. ఆమేన్.